వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రోఫోన్ 117, లెట్స్ ప్లే. సో ఈ రోజు వచ్చేసి మనం ఇత వెళ్ళబోతున్నాం ఎండ్ అనమాట. సో చెప్పాను కదా మీకు లాస్ట్ టైమ్, సో ఎండర్ డ్రాగన్ని కిల్ చేయకుండా మనం అయితే రిటర్న్ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి. సో అదే మనకైతే ఫ్లయింగ్ మిషన్ టెక్నిక్ అనమాట. ఎస్, మీరైతే డ్రీమ్ మ్యాన్ హంటర్ చూసే ఉంటారు, బట్ దానికంటే ముందు నుంచి నాకైతే ప్లానింగ్ ఉంది. బట్ ఎస్, చెప్పాను కదా మీకు ఎప్పటి నుంచో. సో వెళ్దాం, చూద్దాం కుదిరితే కనుక. అండ్ దానికంటే ముందు మనకు కావాల్సింది అయితే అబ్జర్వర్లు, ఇంకా మనకి స్టిక్కీ పిస్టల్ కూడా. కాకపోతే నాకైతే రెసిపీ అయితే గుర్తులేదు వాటిది, కాకపోతే నెదర్ క్వార్ట్స్ అయితే కావాలి వాటికి. సో కాబుల్ స్టోన్, రెడ్ స్టోను, ఇంకా మనకి నెదర్ క్వార్ట్స్. సో దీనికి పిస్టన్కి స్టిక్కీ పిస్టన్ మనకైతే కావాల్సింది. సర్లే, దీనికి పక్కన పెట్టచ్చుకోండి. సో దీనికైతే ఐరన్, ఇంకా మనకి ప్లాంక్స్. ఓకే, సో ఈసారి మనకు కావాల్సిన కొన్ని ప్లాంక్స్ తీసుకుందాం, ఇన్న అవసరం లేదులే. ఓకే, ఇవి మాత్రం సరిపోతాయి. సో కొంచెం ఎక్కువగానే చేసుకుని పెట్టుకుంటాను. ఓకే, నా దగ్గర రెడ్ స్టోన్ లేదా నా దగ్గర? ఎస్, 5, 6. సో మిగతాది అయితే నాకు హోస్ టైప్లో ఉంటుంది అన్నమాట రెడ్ స్టోన్ అయితే. ఎస్, ఎర్లీ స్టేజ్లో పెద్దగా కలెక్ట్ చేసుకోలేదండి నేను రెడ్ స్టోన్ని. సర్లే, తీసేద్దాం. హోస్ట్లో మనకైతే బోర్డు ఉన్నాయి కదా, అండ్ చూసారు కదా. సో ప్రస్తుతానికైతే మారుస్తున్నాను స్టోరేజ్ని మెల్లగా. సో ఒకేసారి మార్చాలంటే మాత్రం కష్టమే, ఎందుకంటే చాలా థింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి. ఎక్కడ పెట్టాను వీటిని, ఎక్కడ పెట్టేశాను అబ్బా హోర్స్ని? ఓయ్యా, కొత్త బాక్స్ పెట్టి నేనే మర్చిపోయినా ఉండే. సో ఈసారి మనకి ఈ హోర్స్ని తీసుకుందాం. సో బ్లాక్ వాటిని మాత్రం ఎప్పటికీ నేనైతే అసలు బ్రేక్ చేయనమాట, ఎందుకంటే నాకైతే చాలా 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 బాగా నచ్చినాయి వచ్చేసి. ఈసారి ఫార్చ్యూన్ ఎఫిషియన్సీ 4 పెట్టింది తిరుగుతాను నేను. ఒక్క నిమిషం గైస్. అండ్ నా ఆర్మర్ చూసారు కదా, మొత్తం గోల్డ్ ఉంది, ఎందుకంటే ఇవి నాకు దొరికిందనమాట. సో లాస్ట్ టైం మీరైతే చూసి ఉంటారు. అండ్ మన డైమండ్ ఆర్మర్ వచ్చేసి దీంట్లో పెట్టానమాట, ఎందుకంటే సో ఫస్ట్ నేను చేసుకున్న కొన్ని థింగ్స్ అయితే, అంటే నాకు తెలిసి దాచుకోవాలి కొన్ని థింగ్స్ అయితే నేను దాచుకుంటాను అనమాట. సో ఫస్ట్ మనకి వుడెన్ పిక్యాక్స్, సో ఫస్ట్ డైమండ్ పిక్యాక్స్, సో ఇంకా మనకి ఫస్ట్ షవెల్, ఫస్ట్ డిస్క్, ఇంకా మనకి ఫస్ట్ ఐరన్ ఆర్మర్ అనమాట. సో మొత్తం అన్నీ కూడా. ఎస్, దీంట్లో మాత్రం మనకైతే హెల్మెట్ మిస్ అయిపోయింది. సో అలా అని చెప్పేసి మనం వేరే హెల్మెట్ పెట్టి ఇది కూడా ఫస్ట్ అని చెప్పేసి అనలేం కదా. సో అందుకనే వీటి మాత్రం ఇంకా తీసాను. సో వాడిని ఇంకా, సో ప్రస్తుతానికి అయితే ఇలా దాచుకుంటున్నా. సో మనకి ఫస్ట్ ఇన్స్టెంట్ డెబ్రీస్, ఇంకా మనకి ఫస్ట్ నెదరైటింగ్ కార్డ్, ఇంకా మనకి చూసుకుంటే ఫస్ట్ స్పై గ్లాస్ అన్నమాట. సో ప్రతిదీ ఫస్ట్ దాయాలని చెప్పేసి నేను అయితే అనుకోవట్లేదు, బట్ అనిపించిన మాత్రం పక్క దాస్తా, అది కనుక ఫస్ట్ అయితే మాత్రం. ఓకే, సో ఫస్ట్ స్టోర్ ఏంటో నాకైతే తెలియలేదు, లేకపోతే దానికో దాచేవన్నీ. అండ్ ఫస్ట్ వుడ్ ఇక్కడే అక్కడ పెట్టేసాను అబ్బా అప్పుడే నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే. ఒకసారి వెళ్ళి చూసొద్దాం ఆగండి. సో ఇంకా నేనైతే అన్ని వెతకలేదు గేస్. ఓకే, సో స్ట్రాంగ్ హోల్డ్ని చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేసేస్తాను ఓకే దాన్ని, ఎందుకంటే ఎస్ జర్నీ ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు కదా. సో ఈసారి వెళ్ళి వుడ్నే తీసుకొచ్చేద్దాం మన ఫస్ట్ వుడ్ని. అండ్ దానికంటే ముందు ఒకసారి ఎస్ మొత్తం అన్ని కూడా చేసేయాలి, అదేంటంటే ఆర్మర్ అనమాట. ఇందుకే నా ఫార్చ్యూన్ 3 పికాక్స్ ఎక్కడ పెట్టాను నేను, ఫార్చ్యూన్ 3 ఎస్ డైమండ్ పికాక్స్. సో దీనైతే ఇంకా లెవెల్ పెట్టేద్దాం. సో ఎస్ ఫార్చ్యూన్ 3 రైట్, ఎస్. సో ఈసారి తీద్దాం రెడ్ స్టోన్ని. ఎంత వచ్చింది? 38. ఈ మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది అయితే కాబుల్ స్టోన్ కొంచెం. ఇంకేం కావాలి మనకి? నెదర్ క్వార్ట్స్ కూడా నేను తీసుకోవాలంటున్నా మామూలుగా నార్మల్గా అయితే. సో ఓర్ని ఓర్గాని తీసుకున్నట్టున్నా. దీని కూడా చూసారా ఎన్ని ఓర్స్ ఉన్నాయో. సో పక్క ఫ్యూచర్లో అయితే సెపరేట్ చేయాలి వీటిని వచ్చేసి. డైమండ్స్ చూసారు కదా 18, ఇంకా మనకి 9 అనమాట. సో వీటిని కూడా తీద్దాం అండి. అవును, అప్పుడు చాలా తీసాను కదా నెదర్ క్వార్ట్స్ని. ఒక్క నిమిషం, దీని కూడా లోపల పెట్టేద్దాం అండి. అప్పుడు చాలా వరకు నేను అయితే నెదర్ క్వార్ట్స్ని తీసాను అబ్బా ఎక్స్పీ కోసం ఏమో. మరి మొత్తానికి ఎక్కడికి పోయింది ఆ నెదర్ క్వార్ట్స్ మొత్తం? ఎస్, దీంట్లో ఉందబ్బా ఆ నెదర్ క్వార్ట్స్ మొత్తం కూడా. సో ఈసారి మనకు కావాల్సింది అయితే 2 డిస్పెన్సర్లు. డిస్పెన్సర్ అన్నది, సారీ అబ్జర్వర్, అబ్జర్వర్లు అయితే 2. ఎస్, 2 అబ్జర్వర్లు. ఇంకా మనకి ఒక పిస్టన్ కూడా 2 కావాలనుకుంటా. ఎస్, సో ఏం తక్కువ అవుతుంది ఇక్కడ మనకి? ఐరనా? ఓకే, ఐరన్ ఇంకట్ ఉందా అసలు? ఓకే, లేదులే, తీసేద్దాం అదంతసేపు. ఎస్, చూసారు కదా ఐరన్ అయితే చాలా ఉంది మన దగ్గర. సో ప్రస్తుతానికి అయితే ఐరన్ ఫామ్ నాకైతే అవసరం లేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా చూద్దాం. ఓకే, అలా చెప్పేసి ఐరన్ ఓవర్ని అయితే వాడాలని చెప్పేసి అనుకోవట్లేదు నేను. చూద్దాం ఫ్యూచర్లో కనుక మరీ మనకి ఐరన్ కనుక అవసరం ఉంటే మాత్రం పక్క ఫామ్ అయితే పెడతాను, ఎందుకంటే కష్టపడి ఇప్పుడు వరకు తీసిన ఓవర్స్ని అయితే తీయడం ఇష్టం లేదు. ఎలాగ ఫామ్ చేసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం ఐరన్కి అయితే. సో ఈసారి మనకు కావాల్సింది అయితే పిస్టన్ కదా, పిస్టన్ 1-2 పిస్టల్ అయితే సరిపోతాయి. ఇన్ కేస్ ఒకటి కనుక అనుకోకుండా పడిపోతే, అండ్ ఇంకొకటి కూడా పడిపోతే, సో అబ్జర్వర్లు కూడా మనం కాస్త ఎక్కువ చేసుకుందాం ఆగండి. ఇవైతే మనకు ఒకటి వస్తుంది, ఇంకొకటి ఎందుకు రాదు ఇది? ఎంత తక్కువ అవుతుంది దీనికి? కాబుల్ స్టోనా? ఎస్, కాబుల్ స్టోన్ తక్కువ అయిపోతున్నట్టుంది. కాబుల్ స్టోన్ పెద్దగా ఎప్పుడు తీయలేదు అబ్బాయి ఓళ్ళు నేను. సర్లే, స్టోన్ ఉందా? స్టోన్ దీంట్లో ఉంటుంది. సర్లే, కాబుల్ స్టోన్, ఇంకా మనకి స్టోన్. సో ఈసారి రిమూవ్ చేద్దాం దీన్ని. ఓకే, సరిపోద్ది, ఈసారి వస్తుందా అబ్జర్వర్? ఇంకొకటి అబ్జర్వర్,
ఎస్ వచ్చేసింది. సో ఇవి ఒక నాలుగు ఒక నాలుగు. సో మనకు కావాల్సింది అయితే రెండే, బట్ ఎక్స్ట్రాగా అయితే తీసుకెళ్తాను అంతే. సో వీటిని బాక్స్లో పడద్దా, ఎలా పెడతానో కూడా తెలియట్లేదు అబ్బాయి మధ్యన అయితే పిచ్చి పిచ్చిగా పెడతాను అనమాట. సో చూసారు కదా ఫుడ్ అయితే మార్చేస్తాను ప్రస్తుతానికి, బేక్డ్ పొటాటో అనమాట. సో ఇక్కడ దీన్ని అయితే ఫామ్ చేస్తాను చూసారు కదా. సో ఇటు సైడ్ క్యారెట్, ఇటు సైడ్ పొటాటో, బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా మనకి చాలా ఫామ్స్. సో చాలా బాగుంది నాకు ఈ మ్యాచ్ వచ్చేసి. అండ్ ఈ స్కల్స్ని వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఎలా పెట్టాను. సో ఫ్యూచర్లో అయితే ఇవి మనకు కనిపించకపోవచ్చు మేబీ, ఎందుకంటే వెదర్ని కూడా కిల్ చేయాలి కదా. సో అవసరం ఉన్నట్టు మాత్రం కిల్ చేస్తాను ఒక వెదర్ని. సో ప్రస్తుతానికి అయితే అలా ఉంచేస్తాను వాటిని. సో నా దగ్గర టోటల్ 24 గన్ పౌడర్ అనుకుంటా. సో దాంతో ఈ రాకెట్స్ సెట్ చేసుకున్నాను, ప్రజెంట్ అయితే సరిపోతాయి. ఫ్యూచర్లో మళ్ళీ నేను అయితే బిల్డ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో కాదు మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకి ఎస్ పార్ట్ 2 ఉండొచ్చేమో చూద్దాం. మరి మరీ లాంగ్ వస్తే మాత్రం నేనైతే దీన్ని రెండు పార్ట్స్గా డివైడ్ అయితే చేస్తాను. ఓకే, ఏం పెట్టాలనుకుంటున్నా దీంట్లో, దీంట్లో కదా సారీ దీంట్లో. ఓకే ఐరన్ సీసర్ మనకి ఇది కావాలి, అండ్ ఆల్సో ఇది కూడా. ఓకే సో 4 సరిపోతాయి అబ్బా స్లైమ్ బ్లాక్స్ అయితే. సో వీటికి లేట్ అయింది. ఓకే నాకు ఎపిసోడ్ వచ్చేసి మీకు లేట్ అయిందని చెప్పి డౌట్ అయితే రావచ్చు. సో వీటి వల్ల నాకైతే లేట్ అయింది స్లైమ్ వల్ల. 1 2 3 4 ఎస్. సో స్లైమ్ అయితే మనకి కనబడడం అయితే కాస్త కష్టం, ఎస్పెషల్గా నాకు, ఎందుకంటే చూసారు కదా ఎస్ ఎప్పుడు కూడా నాకైతే స్లైమ్కి ఇబ్బంది అనమాట నాకు ఏ వరల్డ్లో చూసుకున్నా సరే. సో ఇవి కూడా 4 అయితే అవసరమే వచ్చేసి. సో 4 అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి. సో ఇంకేమైనా కావాలా, కొన్ని ఎక్స్ట్రా బ్లాక్స్ కూడా కావాలి మనకైతే. అండ్ ఆల్సో అన్నిటికంటే ముఖ్యమైనది బ్లేజ్ రాడ్ ఎక్కడ పెట్టాను నేను, ఎస్ ఇక్కడ పెట్టాను. సో వీటిని అయితే కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. సో తర్వాత ఒకదాన్ని కూడా మార్చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం చేసుకోవాల్సింది ఎండర్ చెస్ట్. సో ఎండర్ చెస్ట్ ఎలా చేసుకుంటారు, ఎప్పుడో చేసుకున్నా అసలు లెట్స్ ప్లేలో, మళ్ళీ చేసుకున్నట్టు గుర్తులేదు నాకైతే, చేసుకోలేదు కూడా ఆ తర్వాత ఇప్పుడు కూడా. ఎక్కడ పెట్టాను, ఎస్ ఒప్సిడియన్. సో ఇలా పెట్టి సెంటర్లో అవి పెట్టాలా మేబీ, ఎస్ అంతేలే. రెండు చేసుకోవాలి కదా మనం, రెండు చేసుకోవాల్సిందే. సో ఇంకొకటి కూడా చేసుకుందాం ఆగండి. సో కిందకి వెళ్ళడు ఒప్సిడియన్ని మైన్ చేయడానికి. కింద అయితే ఎలా ఉంటుంది, దీని కింద లేదా, ఓకే. సో దీని పక్కన ఉంటుంది ఏమి చూద్దాం ఆగండి. ఎన్ని కావాలి మనకి, 8 కావాలి కదా. సో నార్మల్గా ఒక చెస్ట్ చేసుకోవాలంటే, అండ్ అక్కడే నాకైతే స్పాన్ అయినాయి స్లైమ్స్ వచ్చేసి. అదైతే మనకి స్లైమ్స్ అంకే, కాకపోతే అంత హెవీగా అయితే స్పాన్ అవ్వు, ఎందుకంటే మనకి చుట్టుపక్కల కేవ్స్ ఉన్నాయి కదా. సో వాటిలో మా స్పాన్ అవడం వల్ల మనకి ఇక్కడ అంతగా స్పాన్ అవ్వ అనమాట స్లైమ్స్ వచ్చేసి. సో చుట్టుపక్కల కేవ్స్ ఉంటే కనుక వాటిని నేను పక్క ఉండి ఉంటాయి, లేకపోతే మనకి ఇంకా హెవీగా అయితే స్పాన్ అవుతుంది నాకు వచ్చేసి. అండ్ చూసారు కదా నేను చేసిన మైనింగ్, సో కొన్ని డైమండ్స్ కూడా నాకైతే కనిపించినాయి. సో వైల్ లెవెల్లో నాకైతే బాగా దొరుకుతున్నాయి మధ్యన. సో డైమండ్స్ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూసారు కదా అమెథిస్ట్ జియోడ్ కూడా కొద్ది అయితే దొరికింది, బట్ టోటల్గా నాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు సో దాని మీద. సో పెద్దగా చెక్ చేయకుండా మళ్ళీ నేనైతే మైనింగ్ని కంటిన్యూ చేసుకున్నాను. 9 వచ్చినాయి సరిపోతే, ఇక్కడ మాత్రం వాటర్ వేద్దాం ఎన్ఎఫ్. సో ఇంకా పైకి వెళ్ళి మనమైతే ఎండర్ చెస్ట్ని ఇంకొకటి అయితే చేసుకుందాం. ఓకే గైస్, మొత్తానికి అయితే వచ్చేసాం మళ్ళీ బేస్కి. సో ఈసారి ఇంకొక ఐన్ కూడా వాడేద్దాం దీనికి. సో అవసరమైన మాత్రం కన్వర్ట్ చేస్తాను ఓకే వీటిని, ఎందుకంటే లాల్ వేళకి మనకి అవసరం వచ్చు ఎండర్ పెల్స్. సో ఎస్ ఇంకొకటి కూడా రెడీ, ఒకటి సరిపోద్ది అనుకుంటున్నా, కాకపోతే నాకు ఇలా చేసుకోవడం అయితే ఇష్టం. మరి ఎక్కడ పెడదాం దీన్ని, స్పెషల్ కదా ఎంతైనా సరే ఈ గ్యాప్లో. ఎస్ బాగుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్లాట్స్లో మాత్రం మనం అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఏమైనా థింగ్స్ ఉంటే మాత్రం. సో తిరిగి తీసుకొచ్చే థింగ్స్ అంటే ఏం లేవు పెద్దగా. సో మనకి ఈ వెపన్స్, ఈ ఫుడ్ వదిలేసిన వదిలేస్తాను నేను, బట్ రాకెట్స్ మాత్రం కన్ఫర్మ్ కావాలి మళ్ళీ మనకి. అంతే ఇంకేముంటాయి, బ్లేజ్ రాట్ ఎస్ ఎన్నో పెట్టుకోవాలద్దు దీన్ని వచ్చేసి. డైరెక్ట్గా దీన్ని చేసుకుందాం ఆగండి, 6 అయితే సరిపోతాయి అనుకుంటున్నా మ్యాక్సిమం ఆలోపు మనకైతే దొరికొచ్చే పోట్లు. ఎందుకైనా మంచిది ఇంకొక రెండు చేసుకుని వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి ఎలాగ ఇన్వెంటరీ స్పేస్ అయితే సేమే కదా ఉండేది. చాలే మహా అయితే 14 ఐస్ పక్క దొరికేస్తుంది అనుకుంటున్నా పోట్లు అయితే చూద్దాం. అండ్ ఇంకొకటి అయితే నా దగ్గర ఉంటుంది, ఈసారి ఎండ్కి తీసుకువెళ్ళడం థింగ్స్ ఎండ్ చూద్దాం. ఓకే సో బ్లేజ్ రాడ్స్ లో పెట్టేద్దాం. సో ఇవి కావాలి. సో మనకి ఎంటర్పల్స్ అయితే పక్క కావాలి. అండ్ ఇదైతే నాకు అవసరం లేదు ఒప్సిడియన్. ఫుడ్ కూడా ఎంత అవసరం లేదబ్బా, ఎంత అవసరం లేదు, కానీ మనం షర్కస్తో ఎక్కువ ఫైట్ చేస్తాం కదా. సరిపోద్ది మాత్రం ఫుడ్, 2.5 మనకి ఫిల్ చేస్తుంది వచ్చేసి సరిపోవచ్చు. సో మనకి బ్లేజ్ పౌడర్, ఇంకా రాకెట్స్. సో బో అయితే పక్క ఉండాలి. ఇదేంటి మనకి సిల్క్ టచ్ దా, సిల్క్ టచ్తో మనకి పెద్దగా పని అయితే ఉండదు లోపల, పక్క ఉండదు లోపల. సో ఇదే తీసుకెళ్ళిపోదాము ఫార్చ్యూన్ 3ది. ఫార్చ్యూన్ 3 ఇంకొకటి ఉంది అనుకుంటాను నా దగ్గర ఆల్రెడీ ఫార్చ్యూన్ 3ది. సో రిస్క్ చేసేద్దాం మీ సార్కి. ఓకే సో సిల్క్ టచ్ లోపలికి వెళ్ళిపో నువ్వు. అండ్ ఈ యారస్ అయితే వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. సో వాటితో మనకి పక్క అవసరం, ఇంకా మనకి యాక్స్ అయితే అవసరం లేదు అనుకుంటున్నా. ఒక్క నిమిషం గైస్, యాక్స్ అంటే నాకు గుర్తొచ్చింది. సో ఫస్ట్ టైం మనం కట్ చేసిన వుడ్ ఉంటుంది కదా, సో మనకి లాగ్. సో దాన్ని అయితే ఎక్కడో ప్లేస్ చేసా అప్పటి నుంచి అక్కడ వెళ్ళేసాను అనమాట దాన్ని. సో తీద్దామని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నా, కాకపోతే ఎపిసోడ్లో చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు వరకు లేట్ చేసాను అనమాట. ఎక్కడ ఉంది అది లాగ్, పోతే మాత్రం నిజంగా చాలా బాధపడతాను నేను.
ఇక్కడ అక్కర్లేదండి. ఖచ్చితంగా దాన్ని అయితే పక్కన పెట్టాను అబ్బా, నేను దాన్ని అయితే రిమూవ్ చేయలేదు పక్కా. నేను ఇటు సైడ్ కాదా, అసలు ఎక్కడ స్పాన్ అయ్యావు? నాకు పెద్దగా గుర్తులేదు, నాకు తెలిసి పైన అనుకుంటున్నా పెట్టింది. ఓకే గైస్, ఫైనల్గా నాకు ఎంత దొరికేసింది మనం పెట్టిన ఫస్ట్ లాగు. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే కనుక మీకు అర్థమవుద్ది ఈ 1.17లో. ఓకే సో దీన్ని మాత్రం రీనేమ్ చేయాలి ఓకే, ఎందుకంటే కలిసిపోద్ది మళ్ళీ మిగతా వాడితో. అయినా సరే వేరే చెస్ట్లో పెడతాం కదా, నో ప్రాబ్లం. సో మనకి రీనేమ్ చేయడానికంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంది, అదేంటంటే కొత్త ఆర్మర్ చేసుకోవడం. సో ఈ ఆర్మర్తో మనం ఏమీ అక్కడైతే విన్ అవ్వలేం. సో షార్టర్స్ ఉంటాయి కదా, సో అయితే మనకి బుర్ర తినేస్తాయి అనమాట. సో అందుకనే కొత్త ఆర్మర్ చేసుకుని వెళ్తే బెటరు, దానికంటే ముందు స్లీప్ వేద్దాం మళ్ళీ. ఓకే మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది. సో ఈసారి మనకు కావాల్సింది అయితే 28 డైమండ్సా, చూద్దాం ఆగండి అని వస్తాయి మరి. ఫార్చ్యూన్ 3, ఎస్. సో ఇంకా బ్రేక్ చేద్దాం వీటిని. 1, 2, 3, 4 ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినాయి. పెద్దగా ఎక్కువ అయితే రాలేదని చెప్పచ్చు నిజంగా. ఇంకెన్ని పెడదాం మరి? ఇంకొక 4 పెడదాం, ఎక్కువ వచ్చిన సరే ఏం పర్వాలేదు. 1, 2, 3, 4 ఎన్ని వచ్చినాయి? 24. కమ్ ఆన్, ఇంకా కావాలా? ఒకసారి ఆగండి, దీంతో మనకి ఏమి వస్తున్నాయి చూద్దాం ఫస్ట్. సో ఒక హెల్మెట్ మళ్ళీ కొత్తగా చేసుకున్నాను ఓకే, ఎందుకంటే ఫస్ట్ చేసుకున్న ఆర్మర్ అయితే పక్కనైతే పెట్టుకుంటాను ప్రస్తుతానికి. డైమండ్ ఇంకా మనకి ఐరన్ కూడా. సో ఓకే సరిపోయింది అబ్బా, సరిపోయింది, ఇంకా నయమే, నేను పెట్టుకోలేదు. సర్లే వీటిని అయితే ఇంకా రిమూవ్ చేస్తాను. ఓకే నైస్. సో మళ్ళీ మనం అయితే ఫుల్ డైమండ్ ఆర్మర్లోకి అయితే వచ్చేస్తాం, కాకపోతే ఎంచండెడ్ అయితే కాదు. సో అందుకనే ఒకసారి మళ్ళీ మనం అయితే ఎక్స్పీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం అసలు ఏమేమి వస్తాయో. సో ర్యాండమ్గా మనకి లాబీకి వెళ్ళాక పోతే అలాగో ఎక్స్పీ మొత్తం పోద్ది. సో దాని బదులు మనం ఎస్ అట్లీస్ట్ వీటికి ఫిల్ చేస్తే మంచిది కదా. ఎస్. సో మనం అయితే ఎంచాంట్మెంట్ సంగతి అయితే లాస్ట్లో చూద్దాం ఓకే. అండ్ ఆల్సో నాకైతే మెండింగ్ కూడా కావాలి, మెండింగ్. సర్లే ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకుందామా దానికి మెండింగ్ ఎలిట్రకి? సర్లే వచ్చాక పెట్టుకుందాం. సో నెక్స్ట్ నాకు కావాల్సింది అయితే కొన్ని ఎక్స్ట్రా బ్లాక్స్. సో ఎక్స్ట్రా బ్లాక్స్ మనకి నెదర్వి సరిపోతాయా? అవి ఎందుకులే కానీ స్టోన్ తీసుకెళ్ళిపోదాం మొత్తానికి. ఎస్ చాలా ఉన్నాయి కదా నా దగ్గర. సో 1, 2, 3, 4 5 సరిపోతాయి అనుకుంటున్నాయి మాత్రం. 5 బ్లాక్స్ ఆఫ్ స్టోన్ మనకి ఎక్స్ట్రా బ్లాక్స్ కింద. నీకేమైనా అవసరం అవుతాయి మనకి? ఓకే అంతకుమించి పెద్దగా మనకైతే అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్స్ అవసరం లేదు నాకు, అండ్ ఆల్సో షవల్ కూడా అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. సో యాక్స్, ఇంకా మనకి పికాక్స్. సో మనకి స్వాడ్, ఇంకా పికాక్స్ అంతే. ఇంకా అవసరమైన థింగ్స్ వచ్చేసి ఇంకేమి లేవు. సో టార్చ్లు కూడా ఇంకేం అవసరం లేదు. సో మనం వెళ్ళిపోవచ్చు ఇంకా. ఎస్. సో ఒక 4 ఏమో చేసుకుందాం వీటితో ఐ ఆఫ్ ఎండర్ని. ప్రస్తుతానికి అయితే 4 చేసుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళాకైతే ఇంకా చేసుకోవాలి మనం, ఎందుకంటే మనకు తెలియదు కదా ఎన్నిటితో ఫిల్ అయిందో. సో అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ కలుద్దాం. ఏది ఇది? ఇటు సైడా? ఓకే ఎవ్రీ 300 బ్లాక్స్కి ఒకటి వేయడానికి అయితే ట్రై చేస్తాను. లెట్స్ గో. వామ్మ వీడేంటి ఎలా కూర్చున్నాడు? హలో నెదర్లని చెప్పొచ్చు, దీంట్లో ఎప్పుడు ఇరుక్కుపోయావు నువ్వు? చికెన్, నువ్వు ఇంకా చాలా మంచిదని అనుకున్నావు నేను. సర్లే గైస్. సో అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో గైస్ నేను అయితే మర్చిపోయాది ఏంటంటే మనం ఎంచాంట్మెంట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా మన దానికి. ఎస్ టోటల్గా మర్చిపోయేదాం సంగతి అయితే, ఎందుకంటే మనకి 43 ఎక్స్పీ ఉత్తిన పోవడం దీనికి. సో అందుకనే కొంచెం ఎంచాంట్మెంట్ చేసుకుని వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఏమైనా ఎక్స్పీ మిగిలితే మాత్రం పక్క మిగిలిద్దులే. సో కొన్ని ఐటమ్స్ నేను అయితే రీనేమ్ చేయాలన్నమాట, నేమ్ చేయాలి రీనేమ్ కాదు. సో అవి కూడా పెట్టేసి ఎక్స్పీ మ్యాక్స్ వాడేసే వెళ్ళిపోదాం ఓకే. ఇంకా ఓకే వచ్చేసాం. ఈసారి మనం తీసుకుందాం లపిజ్ లజూలి. ఎస్. సో ఫస్ట్ అయితే మనం రిమూవ్ చేయాలి కదా, చూద్దాం మరి ఏమొస్తాయో. మనకైతే తెలియదు, ఏమొస్తుంది తీసుకుంటా నో ప్రాబ్లం. ప్రొటెక్షన్ 4, ఇంకా మనకి రెస్పిరేషన్ 3. సూపర్, మామూలుగా ఉండదు దీనికి. ఓర్ నాయను భయపడ్డా. అన్బ్రేకింగ్ 3 బాగుంది ఇది కూడా. దీనికి ఫైర్ ప్రొటెక్షనా? ఓకే పర్వాలేదు. దీనికి మనకి ఫెదర్ ఫాలింగ్ రావాలి, మామూలుగా ఉండదు నిజంగా. ప్రొటెక్షన్ 3 నో ప్రాబ్లం. సో వేసుకుందాక మన ఎంచాంటెడ్ డైమండ్ ఆర్మర్ని. సో ఇంకా లపిజ్ని లోపల పడేద్దాం అంతే, ఇంకేమీ థింగ్స్ అయితే లేవు. చాలా సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి మళ్ళీ బేస్కి అయితే వెళ్ళిపోదాం. 31 ఉంది. ఏదైనా వెపన్ నేను చేసుకోవచ్చు కావాలంటే, బట్ వెపన్స్ అయితే ప్రస్తుతం నా దగ్గర లేవు. ఓకే గాయ్స్, ఫైనల్గా మనం అయితే బేస్కి వచ్చేసాం. ఒక్కసారి వీటిని అయితే క్లియర్ చేసుకుంటాను ఓకే, ఎందుకంటే నేను నేమ్ పెట్టాల్సిన కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్ ఇవి అవి. సో 31 కాబట్టి అన్నిటికీ పెట్టచ్చు అనుకుంటున్నా. ఒకసారి అన్విల్ని పక్కకు తీసుకొచ్చేద్దాం ఆగండి, దీంతో కదా దీంతో బ్రేక్ చేస్తా. కమాన్ అన్విల్. ఎస్. దీని పక్కన ఉండేలాగా. ఓకే సో ఇది వచ్చేసి నాకు ఫస్ట్ పికాక్స్ అనమాట, ఫస్ట్ వుడెన్ పికాక్స్ అని చెప్పేసి పేరు పెడుతుంది దీనికైతే ఫస్ట్. ఓకే ఆల్రెడీ పెట్టినట్టున్నా దీనికి, ఆల్రెడీ పెట్టానబ్బా. సో ఫస్ట్ పికాక్స్. ఎస్ ఆల్రెడీ పెట్టాను దీనికైతే నేమ్. ఇది దీనికి పెట్టానా లేదు? ఫస్ట్ డైమండ్ పికాక్స్ దీనికి కూడా నేమ్ ఉందే. ఓకే ఆల్రెడీ పెట్టినట్టున్నా అయితే కొన్నింటికి. ఫస్ట్ డైమండ్ షవల్ దీనికి కూడా పెట్టాను, దీనికి మాత్రం పెట్టలేదు. ఎస్. ఫస్ట్ మ్యూజిక్ డిస్క్ ఓకే. ఫస్ట్ సారీ ఎస్ ఫస్ట్
music disc. So ready. Talk will po. See, sir, manaki first armor amata. So first iron armor. So dini mattana kuda okay name battle ani chepesanu anukuntunna. So same name anamata. First iron helmet ani pedadam lekapothe. First iron armor ani pedithe baaguntademo. Sarle first iron helmet ani pedadam. So first iron helmet, first iron chest plate. Vadile first iron armor ani pedadam. Okay. No problem. First iron armor. Okay. So pratidaniki ide peru. First iron armor deeniki kuda. First iron armor. Okay, deeniki alaga kada pettanu. Yes, deeniki kuda ante. Malli deeniki kuda ready. Final ga manaki boots kuda same name. First iron armor. Super. దీనికి మాత్రం నాలుగు ఉన్నాయి, బట్ డైమండ్ దానికి మాత్రం మనకు ఆ లక్ అయితే లేదు. ఎందుకంటే చూసారు కదా లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా వేసుకున్నాయి మాప్స్ అయితే మనల్ని. సో ఆ దెబ్బలో మనకైతే పోయిందన్నమాట హెల్మెట్. సో దీనికి ఫస్ట్ డైమండ్ చెస్ట్ ప్లేటా, డైమండ్ ఆర్మర్. ఓకే, ఫస్ట్ డైమండ్ ఆర్మర్ దీనికి కూడా అదే నేమ్స్ మళ్ళీ. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. సో వీటికి కూడా నేమ్స్ పెట్టేసాం. ఇంకా నా దగ్గర అయితే 22 XP అయితే ఉంది. సో ఫస్ట్ స్వాడు కాకపోతే ఇది నాకు పర్మనెంట్గా ఉండిపోవచ్చు నా దగ్గర, ఎందుకంటే చూసారు కదా చాలా బాగుంది దీనికి వచ్చేసి ఎన్చాంట్మెంట్స్ అయితే. నెక్స్ట్ ఈ నాలుగింటికి పెట్టేద్దాం. ఫస్ట్ ఏన్షియంట్ డెబ్రిస్, ఫస్ట్ ఏన్షియంట్ డెబ్రిస్. ఓకే నైస్. ఫస్ట్ నెదరైట్ ఇంగట్. ఇలాంటివన్నీ దాచుకోవాలని చెప్పేసి అనిపిస్తున్నా నాకైతే, మరి ఎందుకో తెలీదు, ఎప్పుడు నాకైతే అలాగా అనిపించలేదు, బట్ ఈసారి మాత్రం అనిపిస్తుంది. సో అలాగని చెప్పేసి ప్రతిదీ ఫస్ట్ అయితే దాచుకోలేదు. ఓకే, సో కొన్ని మాత్రం ఉంచుకున్నా, ఎందుకంటే ప్రతిదీ వేయాలంటే నా దగ్గర ఏం సరిపోదు, అన్నీ దాచుకోవచ్చు. ఎస్, సో నాకు ఇంపార్టెంట్ అనిపించిన వాటిని మాత్రమే దాచుకుంటాను అనమాట ఫస్ట్ థింగ్స్. అండ్ ఫస్ట్ మనకి ఎంటర్ చెస్ట్ కూడా ఇదే కదా, వద్దులే ఇంకా. సో ఈసారి మళ్ళీ మనం వెళ్ళిపోదాం ఇంకెంటికి. సో 18 XP అయితే వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. ఇంకేమైనా చేయాలి వీటికి, నేమ్స్ ఏమైనా పెట్టాలా? ఓకే, ఇంక నేమ్స్ పెట్టాల్సినవి అయితే ఏమీ లేవు. ఇంక నేనైతే మళ్ళీ ఎండ్ పోర్ట్లో వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాయి, ఎందుకంటే స్ట్రాంగ్ హోల్డ్ మనకి ఎంత దూరంలో ఉంటుందో తెలియదు కదా. బోట్ అవసరం అంటారా మనకి? బోట్ అవసరం అవ్వచ్చు, ఎందుకంటే మనకి ఎక్కడ వాటర్ ఉంటుందో తెలియదు కదా, ఒకవేళ మనకి సముద్రం ఉంటే చెప్పలేం కదా. సో అందుకనే ఎందుకైనా మంచిది ఒక బోట్ని కూడా తీసుకెళ్ళిపోతాను నాతో. ఎస్, బోట్ అయితే అలాగో బయట ఉంది కదా, కాకపోతే దాంట్లో మాప్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో అందుకనే కొత్త చేసుకున్నా. ఒకవేళ పైన ఉంటే మాత్రం కొంచెం కిందకి తవ్వుకుని వెళ్ళడం కాస్త కష్టం అవుతుంది, ఎందుకంటే మా దగ్గర అయితే షవల్ లేదు కాబట్టి. కాకపోతే ఒక ఇన్వెంటరీ స్పేస్ మనకైతే సేవ్ అవుతుంది అక్కడ. సో అదే ఆలోచిస్తున్నా, పర్వాలేదు చూద్దాం, దొరకాలి కదా ఫస్ట్. అండ్ మనకి లాస్ట్ టైం ఎటు చూపించింది ఇది, ఒకటే కదా, ఒక 300-400 బ్లాక్స్కి ఒకసారి అలాగైతే యూజ్ చేస్తాను. ఓకే, సో కౌంట్ వేసుకుంటప్పటి నుంచి గాయస్ నాకు ఎందుకో దగ్గరికి వచ్చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే టర్న్ తిరిగిందన్నమాట. ఇప్పుడు వరకు స్ట్రైట్ ఉంది, ఇప్పుడైతే నాకు లెఫ్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం కాస్త ఎక్కువ వేస్తే బెటర్ ఏమో. ఓకే, సో మనకి 1400 అంటే మరీ అంత దూరమే కాదు బేస్కి, పర్వాలేదు. మళ్ళీ ఒకటి వేసి చూద్దాం. నాకు కనిపించట్లేదు, నేను క్విట్ అయిపోయినాను ఒకసారి, సౌండ్ బట్టే వెళ్తున్నా ఇప్పుడు వరకు నేనైతే. ఓకే, ఇటు సైడ్ ఉన్నట్టుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసారా గోడ్స్ అయితే ఉన్నాయి. ఓకే నైస్, ఎందుకంటే మంచిది, ఒకసారి తీసి చూద్దామా ఏంటి బాధ. నేను స్ట్రాంగ్ గుడ్కి వెళ్తున్నా, ఎండ్కి వెళ్తున్నాను. ఓకే, ఇదేం కామెడీ కాదు. ఏంటి క్రాష్, ఓరి అమ్మ ఎగిరింది అబ్బది. ఇది మళ్ళీ మనకైతే ఇటు తిరుగుతుంది. ఓకే, డైరెక్షన్ అయితే తెగమారుతుంది దీని. ఓకే కమాన్. సో ఎవ్రీ 50 బ్లాక్స్కి ఒకసారి వేస్తే బెటర్ ఈసారి. 50 బ్లాక్స్ కాదులే, సో దగ్గరగానే వేసేద్దాం, ఎందుకంటే లోపలికి వెళ్ళినా సరే పెద్దగా నేను అయితే ఎంటర్పైల్స్ని యూజ్ చేయను. సో దాని గురించి బ్లాక్స్ కూడా ఎలాగో ఉన్నాయనుకోండి, అంతేకాకుండా మన దగ్గర ఫ్లయింగ్ మిషన్ కూడా ఉంది. సో నో ప్రాబ్లం, కమాన్ ఫుడ్ తినాలి ఫాస్ట్గా. ఈ ఫుడ్ సరిపోద్ది అంటారా, ఎందుకంటే మనకి కొడతాయి కదా షల్కర్లు, మామూలుగా వేసుకోవు. ఇట్స్ ఓకే, వచ్చినట్టున్నావు అబ్బా, ఎందుకంటే ఇప్పుడు ఓకే బ్రేక్ అయిపోయింది అది వచ్చేసి. అంటే మనకి ఇక్కడ ఉందా స్ట్రాంగ్ హోల్డ్? సో ఒక షవల్ని చేసుకుందామా, ఒక వుడెన్ షవల్ని చేసుకుందాం ఆగండి ఫాస్ట్గా. ఓకే, మొత్తానికైతే స్టోన్ షవలే ఇప్పుడు మనం చేసుకోబోయేది, సరిపోతాయి. ఇంకా ఈ థింగ్స్ మనకేమీ అవసరం అయితే లేదు. బాయ్ బాయ్. సో ఇక్కడే కదా మనకైతే చూపించింది, కరెక్ట్ ప్లేస్ అయినా లేకపోతే మళ్ళీ ఒకసారి వేస్ట్ చూద్దామా, లాస్ట్ ట్రై. ఓకే, సో ఇటు సైడ్ అయితే వచ్చాను, ఖచ్చితంగా ఇక్కడ ఉందబ్బా. ఊరు నాయను కమన్ వచ్చేసే, బ్రేక్ అయిపోయింది.
సో ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయిలే, పెద్ద ఇష్యూ ఏమి కాదు. సో కిందకు ఇప్పుడు మైండ్ చేసుకుంటూ వెళ్దాం, స్టేర్ కేస్లో ఉన్నాయి. ఓకే, సో స్ట్రాంగ్ హోల్డ్ కనిపించాలని చెప్పి స్కోర్ కొందాం, లేకపోతే టైం వేస్ట్ అన్నట్టే. కాకపోతే అక్కడ తిరిగింది కదా, సో పక్కా ఉన్నట్టే. కింద ఎండ్ ఉంటే కనుక, అంటే మనకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటే కనుక ఓకే, లేకపోతే మాత్రం అయిపోతాం. ఖచ్చితంగా ఇంత కిందకైతే ఉండదబ్బా, అంటే ఉండొచ్చు మేబీ, బట్ ఎస్ మరి ఇంత ఉండదని చెప్పేసి అనుకుంటున్నా. మనం ఏమైనా రాంగ్ వేలో వచ్చామేమే, చూద్దాం అండి టైం బట్టి ఎలా ఉంది ఇది వచ్చేసి. ఓకే వచ్చేసినట్టున్నాం మనమైతే, నైస్. ఓకే లైబ్రరీ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చినట్టున్నాం. స్ట్రాంగ్ హోల్డ్ పక్క, దాంట్లో ఊరు నాయను ఇవి బుర్ర తింటాయి అబ్బా, బుర్ర తింటే అంతే. పక్కకు పో. ఓకే సో ఫుడ్ని మనం ఆఫ్ హ్యాండ్లో వద్దులే, టార్చ్ ఎస్ మనకి కనబడాలి కదా. ఓకే లోపలికి వెళ్దాం, ఈసారి మనకి స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడ ఉందో ఇంతకి. సరిపోయింది అబ్బా, పో పక్కే, పో చిరాకబ్బా, అన్నాయింగ్. ఇంకా మనకి ఇలాంటివి వస్తూనే ఉంటాయి సిల్వర్ ఫిష్లు అయితే. ఇంకెంత ఉంది ఇది లైబ్రరీ, పైకి ఎలా వెళ్ళేది? ఎస్ వచ్చేసానులే. ఓకే టాప్ ఫ్లోర్ కా మనం వచ్చింది ఇప్పుడు, పక్కబో. అసలు ఏముంటాయి, లూట్ చేద్దాం దీంట్లో. ఇంపేలింగ్ 4, సో తర్వాత ఎప్పుడైనా వస్తాలో మళ్ళీ సెపరేట్గా. సో ప్రస్తుతానికి అయితే నాకు మళ్ళీ మారిపోద్ది నా వ్యూ వచ్చేసి, ఇక్కడ లూటింగ్ చేస్తూ కూర్చుంటే కనుక. బయటకి ఎటువే ఇక్కడ ఉంది. సరే సో దీన్ని మొత్తం లైటింగ్తో నింపేద్దామా? ఎస్ నింపేస్తేనే బెటర్ ఏమో. జైలు ఇది, ఓర్ నాయన స్కెల్టనా? స్కెల్టన్ అయితే పర్లేదులే, ఓకే. ఇంకా స్కెల్టన్లు అయితే చాలా ఉన్నాయి ఇటు సైడు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదేంటి ఇంత లైటింగ్ ఉంది ఇటు సైడు? ఓకే ఏమీ లేవులే. ఓకే నేను అయితే వెతుకుతూనే ఉంటా, సో నాకేమైనా కనిపిస్తే మాత్రం మీకు చూపిస్తా, అండ్ ఆల్సో నాకేమైనా చెస్ట్లు కనిపించింది. సరే ఓకే గైస్, ఫైనల్గా నాకైతే కనిపించేసింది స్ట్రాంగ్ హోల్డ్, నైస్. సో ముందు అయితే దీన్ని బ్రేక్ చేద్దాం. ఓకే ఫస్ట్ అయితే అదే బ్రేక్ చేయాలి, చాలా ఇబ్బంది పెడతాయి వచ్చేసి. ఒకటంటే ఒకటే ఉందా నిజంగా దీంట్లో? సరిపోయింది అబ్బా. ఇంకెన్ని కావాలి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 11 కావాలి మనకు వచ్చేసి. సో 11 మనమైతే కన్వర్ట్ చేయాలన్నమాట. 11 నా దగ్గర ఓరి నైను, 11 లేదు, సరిపోయింది అబ్బా, 10 ఉన్నాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాలి నేను, ఖచ్చితంగా వెళ్ళి రావాల్సిందే. ఇది అబ్బా నిజమైన కర్మ అంటే. ఒక్క నిమిషం కలిసి అయితే వెళ్ళొచ్చేస్తాను మళ్ళీ ఇంటికి. చూసారా జస్ట్ ఒక్కటంటే ఒకటి, ఆ ఒక్కదానికోసం వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు నేనైతే. ఇది నిజమైన కర్మ అంటే. ఓకే గైస్ ఫైనల్గా అయితే వచ్చేసాను ఇంటికి. అదైతే నిజంగా చాలా స్ట్రెస్ఫుల్ అన్నమాట, ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత జస్ట్ ఇంక మనం ఎండ్కి వెళ్తాం అనగానే ఇంకా నాకు ఎస్ బ్లాక్స్ అయితే అయిపోయినాయి అన్నమాట, నిజంగా అంత కర్మ. ఓకే కొన్ని బ్లాక్స్ అయితే తీసుకెళ్ళిపోతాయి ఎందుకైనా మంచిది, సో బాగానే వచ్చామని చెప్పుకోవచ్చు. కాబల్ స్టోన్, సో మిగతామని అయితే లోల్ పడేస్తాను ఇంకా. అండ్ ఆల్సో ఫుడ్ని కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే చూసారు కదా తగ్గిపోయింది, ఇప్పుడు ఫుల్లీ స్టాక్ నేను. సో ఇంకా మనకి ఏమేమి కావాలి? టార్చెస్ అవసరం లేదు, ఎస్ మెయిన్ది. అది ఎక్కడ పెట్టాను నేను, లేస్ పౌడరు. సో ఒకదానికి కన్వర్ట్ చేస్తే సరిపోద్ది. ఇది మాత్రం ఇప్పటికీ నిజంగా ట్రూ మూమెంట్ అన్నమాట, ఇప్పటికీ నాకైతే గుర్తుండిపోతుంది. సో దీనికి రిటర్న్ చేస్తా, అఫ్కోర్స్ దీన్ని అయితే నేను యూజ్ చేయను. ఓకే అన్విల్ బ్యాడ్ ఐ ఆఫ్ ఎండ్రా, లేకపోతే బ్యాడ్ లక్క, లేకపోతే ఐ ఆఫ్ ఎండ్ర కాదు, ఐ ఆఫ్ స్ట్రెస్సా, ఎందుకంటే ఇప్పుడు నేను చాలా స్ట్రెస్ అయ్యా దీనికోసం. సో మళ్ళీ తిరిగి వెళ్ళాలి నేను, సో ఐ ఆఫ్ స్ట్రెస్ అబ్బాయి నాకు. రినేమ్ చేస్తే అది యాక్టివేట్ అవుద్దా లేదా? సర్లే ఇది ఇంకొకటి కూడా తీసుకెళ్ళిపోదా, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఇంకొకటి కూడా తీసుకెళ్ళిపోతా ఇన్ కేస్ అక్కడ కనుక వర్క్ అవ్వకపోతే మాత్రం. ఓకే సో పనికి. ఓకే తిరిగి వెళ్ళాకైతే మళ్ళీ కలుస్తాం మమ్మల్ని. ఏం లేదు ఇంకా ఫుడ్ తింటా వెళ్ళడమే సరిపోయింది. సో గైస్ ఒకసారి ఎలా చూడండి ఎన్ని బీస్ ఉన్నాయో అసలు. వై ఇది మనకి సన్ఫ్లవర్ బయో అని చెప్పేసా? ఇది మన బేస్కి అయితే కొంచెం దగ్గరే అబ్బా, కానీ ఇటు సైడ్ ఎప్పుడు రాలేదండి నేను. సో చూసారా మన బేస్ అయితే అరౌండ్ ఈ ఏరియాలో ఉంటుంది, సో ఇటు సైడ్ ఎప్పుడు రాలేదండి నేను అనుకుంటా. అసలు ఇన్ని బేస్ని ఒకసారి నేను అయితే ఎప్పుడు చూడలేదు మైక్రాఫ్ట్లో. ఓరి నాయను నాకు తెలిసింది సన్ఫ్లవర్ బయో అయి ఉండొచ్చు మేబీ, అందుకునే అన్ని బీసు కదా. నిజంగా క్రేజీ ఇది మాత్రం. నేనైతే ఒకసారి గ్లిచ్ అయింది అనుకున్నా ఓల్డ్, కాకపోతే గ్లిచ్ కాదు నాకు ఈ ఫ్లవర్స్ నుంచి డౌట్ వచ్చిందన్నమాట తర్వాత. సో ఎనీవేస్ ఇంకా మన జర్నీని అయితే కానిద్దాం. ఓకే మళ్ళీ తిరిగైతే వచ్చేసాను మన పోర్టల్ దగ్గరికి. ఎస్ ఇది ఒక్కటి, దీని ఒక్కదానికోసం ఊడి వరకు మనకైతే లేట్ అయింది. సో ఐ ఆఫ్ స్ట్రెస్ వెళ్ళిపోతావా? ఐ ఆఫ్ స్ట్రెస్ని పంపిద్దాం ఆగండి.
పట్టిందబ్బా థ్యాంక్ యూ దీంతో ఇంకా నాకు అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా అంతే సో మొత్తం అన్నీ రెడీ కదా ఎస్ మొత్తం అన్నీ రెడీ అనుకుంటున్నా అన్నీ రెడీయే సో మనం బ్లాక్స్ని దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే వెంటనే మనం ప్లాట్ఫామ్కి వెళ్ళిన వెంటనే సో మనం అయితే బిల్డ్ చేసుకోవాలన్నమాట సో అడ్డంగా లేకపోతే మనకు అది వేసేస్తుంది ఈ షవల్ కూడా నాకైతే అవసరం లేదు ఇంకేమైనా పాడేలా సో అంతే ఇంకేమీ పాడేల్సిన అవసరం అయితే లేదు లెట్స్ గో గైస్ సో 1.17లో ఫస్ట్ టైం మనం అయితే వెళ్ళిపోతున్నాం ఎండ్ పోర్టల్కి సారీ ఎండ్ డైమెన్షన్లోకి చూద్దాం మరి ఎండ్ డ్రాగన్ కిల్ చేయకుండా ఎలక్ట్రాన్ అయితే తీసుకురావాలని చెప్పేసి నా ప్లాను సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం మరి లెట్స్ గో 3, 2, 1 నా స్పాన్ పాయింట్ అయితే అనవసరంగా పెట్టుకున్నట్టున్నా పర్వాలేదు స్పాన్ పాయింట్ ఎలాగో మనకి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సో మనకి ఓల్డ్ది ఓల్డ్ స్పాను సో నో ప్రాబ్లం అనుకుంటున్నాను అయితే ప్రస్తుతానికి రిస్కే వెళ్ళిపోతాం ఇంకా ఏదో ఒకటి భయం వేస్తుంది అబ్బా కానీ పర్లేదు హార్డ్ కోర్ కాదు కదా లెట్స్ గో భయమే వద్దు ఓ అమ్మో నిజంగా భయం వేస్తుంది అబ్బా నాకైతే ఎందుకంటే చూసారా వాయిడ్లాగైతే చాలాసేపు నాకు చూపించింది అది వచ్చేసి ఎంత భయపెట్టిందో ఓకే సో ఫాస్ట్గా దీన్ని అయితే మనం ఫిల్ చేసుకుందాం వాల్స్తో ఎందుకంటే మనకి డ్రాగన్ బ్రెత్ ఉంటుంది కదా ఎస్ దాంతో అటాక్ చేస్తుంది ఓకే రెడీ ఫైనల్గా ఓకే సో ఇటు సైడ్ మనం అయితే వెళ్ళాలి ఇంకా తప్పదు సో ఈసారి మనకు కావాల్సింది అయితే ఇవెందుకు నాకు అసలు సో అబ్జర్వరు ఇది ఇంకా మనకి పిస్టను అంతే ఇంకా థింగ్స్ అయితే ఏమీ అవసరం లేదు అండ్ ఆల్సో ఈ బ్లాక్స్ కూడా మనకైతే అవసరం సో ఫస్ట్ అయితే ఇలాగ మనకి స్లైమ్ బ్లాక్స్ ఆ తర్వాత ఊరినాయన ఇక్కడి వరకు వస్తుంది అది అంత సినిమా లేదులే ఇంకేం పెట్టాలి తర్వాత అయితే అబ్జర్వర్ తర్వాత అయితే స్టిక్కీ పిస్టన్ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ అయితే ఇంకొకటి వామో వచ్చేసిందండి ఇక్కడికి సౌండ్ చాలా గట్టిగా అనిపిస్తుంది నాకు వచ్చింది అది నో ఖచ్చితంగా ఎలాగైతే పెట్టకూడదు దీన్ని వచ్చేస్తే అబ్బా డ్రాగన్ ఇక్కడికి కామెడీ నిజంగా అలా వచ్చేస్తుంది అది అయిపోయింది నా చేతిలో డ్రాగన్ ఈరోజు ప్లాన్ చేంజ్ ఏ లేదా నాకు దగ్గరలో దానికే మంచిది అబ్బా నేను చెప్తున్నాను కదా నా దగ్గర లేకపోతే మాత్రం దానికే మంచిది చెప్తున్నాను నేను ఓకే ఇంకా మనం దీని సంగతి అయితే కానిద్దా ఓకే గైస్ మళ్ళీ తీసే ఎందుకంటే డ్రాగన్ అయితే నన్ను భయపెడుతుంది కాబట్టి ప్లాట్ఫామ్ ఇంకా నేను ఎక్స్పాండ్ చేస్తే బెటర్ ఏమో హెవీగా వస్తున్నాయి అబ్బా దాని సౌండ్ లేదు మాత్రం ఇక్కడెక్కడ తిరుగుతుంది సో వెయిట్ చేద్దాం ఓకే కాసేపు ఏం లేదులే జస్ట్ మనకి ఇక్కడ 2 స్లైమ్ బ్లాక్స్ ఇంకా మనకి అబ్జర్వరు భయపెట్టక డ్రాగన్ చెప్తున్నా నీకు మామూలుగా ఉండదు సో నిన్ను చంపకుండా వెళ్ళిపోతా చెప్తున్నా అది నీకే మంచిది ఓకే నిన్ను చంపేలా మాత్రం చేసుకోకు నన్ను ప్లీజ్ అది మాత్రం నీ మంచి కోసమే పక్క ఇది మాత్రం చివరికి పెట్టాలి అబ్బా ఇలాగా ఎస్ అయిపోయింది అయిపోయింది ఓకే అయిపోయిందబ్బా నైస్ కాకపోతే ఇక్కడ నేను పెట్టకూడదు అనుకుంటా ఐ థింక్ ఎస్ పెట్టకూడదు ఓకే ఈసారి మనకు కాస్త కావాల్సిన బ్లాక్స్ అయితే పెట్టేసుకుందాం ఐ థింక్ మనమైతే ఇంకా రెడీ అని చెప్పేసి అనుకుంటున్నా ఇది ఎలాగెంతకీ పనిచేసేది సో ఇక్కడ తీస్తే మనకి పనిచేస్తుంది అనుకుంటా ఐ థింక్ కాకపోతే డ్రాగన్ వస్తుంది నేనైతే ప్రస్తుతానికి లోపలికే అది చివరికి వెళ్ళిపోయే వరకు నేనైతే వెయిట్ చేస్తాను ఓకే మనకి ప్రస్తుతానికి అయితే ఎటువంటి కంగారు అయితే లేదు అండ్ అది మనకి డ్రాగన్ బ్రెత్ అయితే ఇప్పటివరకు వెళ్ళేది నాకు పెయ్యదు కదా ఎందుకు వేస్తుంది అయినా దానికి మనకు అందిస్తాను కదా ఫస్ట్ కానీ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అది దానికి తెలిసి అంటారు పక్కగా మేబీ తెలియచ్చు అబ్బా దానికి ప్లీజ్ వెళ్ళిపో సర్లే వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం ఎందుకంటే ఎక్కడెక్కడ తిరుగుతుంది ఇది వెళ్ళిపోయినట్టుంది లేదా నో వచ్చింది మళ్ళీ ఒకసారి బ్లాక్ని తీసి చూద్దామా ఎక్కడుందో తీసి వెంటనే పెట్టాలి ఓకే ఏ డ్రాగన్ ఎస్ ఇక్కడెక్కడ లేదు ఫాస్ట్గా ఫాస్ట్గా బాయ్ బాయ్ డ్రాగన్ కమాన్ హూ ఫైనల్లీ ఎందుకు అక్కడ అలా స్టక్ అయింది నన్ను భయపడ్డానుక డ్రాగన్ ప్లీజ్ ప్లీజ్ నో 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 షిఫ్ట్ 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 పట్టుకుని ఉంటాను నేను ఓరి నాయను భయపెట్టింది అనేది అది సో దీన్ని కొంచెం పెంచుతాను ఎస్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అయితే పెంచాను ఇప్పుడు బాగుంటుంది మీకు బాగుంది కదా నైస్ బాయ్ బాయ్ డ్రాగన్ సో చూద్దాం మరి మనకు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది ఏమైంది ఇలా చాలా భయంకరంగా ఉంది అబ్బా నిజంగా చెప్తున్నా కాస్త నేను దీన్ని సెట్ చేసుకోవాలి నార్మల్ ఓకే చాలు చాలా భయంకరంగా ఉంది బాయ్ బాయ్ బాగుంది అబ్బాయి ఇలాగా కాకపోతే ఎంటర్నల్లు ఇలా చూస్తే ఏమవుతుంది కదా ఎస్ ఎందుకంటే వాళ్ళకి స్ట్రైడ్కి అయితే నేను చూడట్లేదు కదా అండ్ ఒక్క నిమిషం సో దీని కోఆర్డినేట్స్ ఏంటో మనకు తెలుసుకోవాలి
అదేంటి ఎఫ్ త్రీ కొట్టడానికి నాకైతే అవ్వట్లేదు. ఓకే ఎస్ నేనైతే ఎఫ్ అని కొట్టలేదు. సో 200 ఇంకా మనకి 0 అనుకోవచ్చు. సో 200 అన్నమాట నాకైతే ఉన్నది ఈ ఎన్ పోర్ట్లు కాదు సారీ. సో మనకి డ్రాగన్ ఉన్న ప్లేస్. ఓకే సో ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. బాగుందబ్బా, బాగా వర్క్ అవుతుంది ఇది వచ్చేసి. సో ఇదన్నమాట నా ప్లాన్ వచ్చేసి. ఎందుకంటే ఎస్ కాస్త సీక్రెట్గా ఉంచాను మీ దగ్గర, ఎందుకంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. కానీ డ్రీమ్ చేస్తాడు మ్యాన్ హంట్లో. కానీ డ్రీమ్ది ఇంకా చిన్నది అనుకుంటా కదా దీనికంటే కూడా. ఎస్ మేబీ, లేకపోతే ఇదేనా డ్రీమ్ది కూడా అనుకుంటా. నాకు ఇది సరిగ్గా ఐడియా లేదు. A few moments later. ఇంకా అదేంటి మనకి ఒక ఐలాండ్ అయితే కనిపించింది. కాకపోతే మనకు కావాల్సింది ఐలాండ్ కాదు, ఓకే అండ్ సిటీ మనకు కావాల్సింది. సెంటర్ బల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి, కాకపోతే పెద్దగా యూజ్ చేయను. ఓకే చూద్దాంలే. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే మాత్రం దీనికోసం. సో పార్ట్ 2 అంటూ ఏమీ చేయట్లేదు, చూద్దాం మరి. వెయిట్ ఇంకా కాస్త టైం పట్టచ్చేమో, నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికి నాకు వచ్చేసి 1 hour 48 minutes అయితే పట్టింది. ఎందుకంటే ఎస్ ఎండ్ పోర్టల్ని వెతికేటప్పుడు టైం పట్టింది. అండ్ ఆల్సో మనకి ఎండ్ పోర్టల్ లోపల మైన్ చేసుకుంటూ వెళ్తాం కదా, సో మనకి పోర్టల్ కనిపించడానికి. సో దానికి టైం పట్టింది. ఇంటికి వెళ్ళొచ్చా కూడా, అంటే వెళ్ళడం రావడం మళ్ళీ ఇది ఒక టైం వేస్ట్. సో అందుకనే నాకైతే చాలా టైం పట్టింది అన్నమాట రికార్డింగ్ వచ్చేసి. ఎస్ ఒకటే ఎపిసోడ్లో ఆగూడేద్దాం ఇంకా. ఓకే సైన్స్ సిటీ ఎప్పుడు కనిపించిన సరే మీకు స్కిప్ చేస్తానులే నేను, అయిపోయి ఈరోజు నాకు తెలుసు. సో ఎంటర్మేల్ ఎంతమంది ఉన్నారు కదా, ఒక్కరు నేను చూసానంటే చాలు మొత్తం. ఇప్పటివరకు మనం చేసినంతా కూడా వేస్ట్ అయిపోద్ది అన్నమాట. ఓకే ఒక దెబ్బలో చిటికలో వేస్ట్ అయిపోద్ది. ఓకే అండ్ ఎస్ ఇది వచ్చేసి మనకైతే చూసారు కదా 900 blocks. సో మనకి 200 ఏమో అటు సైడ్ ఉంది. సో 200 blocks దగ్గర అనుకుంటా మనకు వచ్చేసి డ్రాగన్ ఉన్నది. సో 700 blocks దూరం వస్తే మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక ఎంటర్మేన్ని చూడకుండా ఉన్నామా నేను? నో, ఎవరిని చూడను. ఈ బ్లాక్ ఇంకా చూస్తా, ఈ బ్లాకే నాకు ఇష్టం. ఓకే దీంతో నేనైతే రెడీగా ఉండాలి మైన్ చేయడానికి. ఏంటది అలా స్టక్ అయింది? ఎంటర్మేల్ అందరూ నా కోసం వస్తున్నారా? అరే నేను మిమ్మల్ని చూడరా రే, ప్లీజ్ వెళ్ళిపోండి రా, ఇక్కడ నుంచి దండం పెడతా, వెళ్ళిపోండ్రా రే, వెళ్ళిపో. ఇరుక్కుపోయింది ఒక ఎంటర్మేన్ అయితే ఇరుక్కుపోయింది ఇంట్లో. కంగ్రాచులేషన్స్, ఫైనల్గా అయితే వచ్చేసాం అబ్బా మన ఐలాండ్లోకి. కాకపోతే మనకు కావాల్సింది అయితే ఎండ్ సిటీ. ఓకే ఎండ్ సిటీ బ్లాక్స్ ఉన్నాయి కదా చాలా. ఫస్ట్ అయితే కాబుల్స్టోన్ని యూజ్ చేసేద్దాం. సో బ్రిడ్జింగ్ ఇక్కడ నుంచి సరిపోయింది. ఎవరిని చూడకూడదు వాడినే చూస్తాను నేను వచ్చేసి. అమ్మయ్య టైంకి వాటర్ వేసాను నేను. రారా రా, కొన్ని ఎంటర్బల్స్ ఇద్దిగంత. ఈ దెబ్బలో మాత్రం ఎవరిని చూడకూడదు. ఒక నేను రా రా. సో ఎలా ఎప్పుడు చూస్తాం మనకే తెలియదు అబ్బా. ఎస్ అందుకనే నాకు చిరాకు ఎండ్ డైమెన్షన్ అంటే. ఎస్ ఫామ్స్కి ఇలాంటి వాటికి అయితే బాగానే ఉంటుంది. ఎస్ ఎక్స్ ఫామ్కి ఇలాంటి వాటికి. కానీ ఇదే చిరాకు నాకు, ఎప్పుడు చూస్తాం మనకే తెలియదు అసలు. వీటిని కూడా తీసుకెళ్దాం, కోరస్ ఫ్రూట్ బాగుంటుంది. ఎవరినో చూస్తా నేను అసలు ఎప్పుడు చూసాను అబ్బా. పో పక్కే, అసలు ఎప్పుడు చూసాను రా. నేను కోరస్ ఫ్రూట్ని చూస్తాను. ఓకే దాని వెనకాల ఉంటే నేనేం చేసేది. రా రా రా, ఎన్ని దెబ్బలు తీసుకుంటావు. థ్యాంక్ యూ. ఎస్ పిల్లలు అయితే ఇచ్చాడు మనకి, నైస్. సో కోరస్ ఫ్రూట్ లేదు ఏమీ లేదు, సింపుల్గా మన పైన చూసుకుని వెళ్ళిపోదాం అంతే. ఇక్కడ మనకు కావాల్సింది వెళ్ళిట్రా, కాకపోతే నాకు ఇవి కూడా కావాలి షెల్టర్ బాక్స్లు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావాలంటే చిరాకే కదా దీంట్లోకి. సో అందుకనే. సో ప్రస్తుతానికైతే నాకు ఐలాండ్ ఉన్నంత వరకు వెళ్తాను. సో ప్రస్తుతానికి మనకి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఈస్టా? సర్లే అయినా ఒక డైరెక్షన్లో ఉంటాయని చెప్పేసి మనం ఏం చెప్పలేం కదా ఎండ్ సిటీస్. సో కనబడిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మనల్ని. ఎంటర్మేల్ చూడండి హెవీ. సరే దీన్ని ఒక దాన్ని తీసుకుందాం ఆగండి. కోరస్ ఫ్రూట్ ఉపయోగపడచ్చు మేబీ మనం ఎండ్ సిటీకి వెళ్ళిన తర్వాత. ఎండ్ సిటీ ఉన్నా సరే దాంట్లో మనకి షిప్ ఉండాలి. ఓకే ఎస్ షిప్ ఉంటేనే మనకి పని అయినట్టు, లేకపోతే ఇక్కడ బుక్ అయిపోతా ఖచ్చితంగా. ఒకటి పార్ట్ టూనే. ఓకే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ట్రై చేస్తా, దొరికితే ఓకే, లేకపోతే మాత్రం పక్కా పార్ట్ టూనే ఇంకా. ఓకే గైస్ ఫైనల్గా నాకైతే కనిపించేసింది. ఇది పెద్ద దూరం కూడా కాదబ్బా, చూసారా మనం వచ్చింది 900, ఇదైతే మనకి 1200. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి షిప్ సూపర్. కానీ పైకి వెళ్ళొచ్చా నేను? ఒకసారి వేస్తే సరిపోద్ది, ఇది అంత హైట్ వెళ్తుంది ఇది. సో పైకి మనం వెళ్ళిపోతేనే బెస్ట్, ఎందుకంటే చూసారు కదా కింద వైడ్,
సో ఎటువంటి రిస్క్ వద్దు మనకి. సో ఫస్ట్ అయితే అందంగా ఎన్సిటీని లూట్ చేసుకుందాం ఓకే పోయి. సో పార్ట్ టూ ఏమీ లేదు, మ్యాక్స్ పార్ట్ వన్లో అనేది వచ్చేసి. కాకపోతే ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా లాంగ్ రావచ్చు అనుకుంటున్నా. లాంగ్ ఏం రాదులే, ఎందుకంటే నేను మొత్తం ట్రావెలింగ్కే పోయింది కదా, అది మొత్తం మీకైతే స్కిప్ చేస్తాను. ఈవెంట్ టైం లెస్ కూడా పెట్టను ఓకే. అది వచ్చేసి ఎస్, సో ఇంటికి వెళ్ళొచ్చింది, ఎండ్ బోటల్ వెతికింది, అండ్ ఇప్పుడు ఎండ్ సిటీ దొరికింది కూడా చేస్తాను. మ్యాక్సిమం కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాను నా తరపున. ఓకే దీన్ని అయితే ఆఫ్ ఎండ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే అప్పుడు మనకి లూటింగ్ త్రీ వర్క్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా తెలియదు ఈ విషయం వచ్చేసి, తెలుసు కాకపోతే ఇప్పుడు ట్రై చేయలేదు ఓకే. చూద్దాం. ఓకే సో ఇది మనకి క్లోజ్ చేస్తుంది కదా, అది ప్రాబ్లం. ఓకే ఎస్ అయిపోయింది, లూటింగ్ త్రీ వర్క్ అయినట్టే మేబీ. చచ్చాను, రారా రా, నీకోసం వెయిటింగ్, రా రా వస్తున్నావా? ఎస్ వీడి కోసం వెయిటింగ్ నేను, కమాన్ ఫాస్ట్గా రా. రారా ఎక్కడ పోయో, రా. నేనేమో ఇక్కడ నానా కష్టాలు పడుతుంటే ఉప్పు ఏంట్రా, నీ బాధ ఏంటి అసలే, రా కమాన్ ఫాస్ట్గా. థ్యాంక్ యూ, మళ్ళీ ఇంకొక పర్లేదు వచ్చింది మనకి. ఓకే గైస్ ఇంకేమాత్రం కూడా లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఓకే, ఎందుకంటే బయట ఉంటే ఎవరిని చూస్తుందో నాకే తెలియట్లేదు. సో అందుకనే లోపలికి అయితే వెళ్ళిపోదాం. బోన్ ఆఫ్ ఎండ్లో పెట్టుకుందామా, వద్దులే దీన్ని ఆఫ్ ఎండ్లో పెట్టుకుందాం. కాకపోతే ఫుడ్ కూడా నేను ఏదో ఆఫ్ ఎండ్లో పెట్టుకోవాలబ్బా, ఎందుకంటే మనకి హెవీగా పోతూ ఉంటుంది హెల్త్ వచ్చేసి, అంటే మనకి హంగరు. బట్ పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే ఫస్ట్ టైం మనకు వచ్చిన షల్కర్ షల్ ఇది. ఓకే వాడిని నేనే చూడలేదు కదా, చూడలేదు ఎక్కడ చూసినా సరే డేంజర్ అనబ్బా, అందుకని రాకు నాకు ఈ ఎండ్ డైమెన్షన్ అంటే. ఓకే పైకి వెళ్దాం, సో హోప్ ఫర్ ద బెస్ట్. సో చాలా షల్కర్ బాక్స్తో మనం తిరిగి రావని చెప్పేసి కోరుకుంటున్నా. ఎక్కడో ఉంది ఇది, ఎక్కడున్నా రా, తగిలిందా? ఎస్ డ్రాప్ చేసింది అనుకుంటా, కానీ ఎక్కడ పడింది అది? సో కింద అయితే మనకు ఎక్స్ పడింది కానీ షెల్ బల్లే, ఎక్కడ పడింది అంటారు షెల్? ఒక్క నిమిషం ఆగండి, వాము ఒక్కొక్కసారి మనకైతే ఇవి ఉంటూ ఉంటాయి. ఎస్ ఇక్కడ కూడా ఉంది, ఎస్ థ్యాంక్ యూ. ఎస్ మనకైతే వచ్చేసింది లెవిటేషన్ ఎఫెక్ట్, ఈసారి నేను తింటా కోరస్ ఫ్రూట్. కమాన్ మళ్ళీ తింటా, పర్వాలేదు కదా ఇలాగా చాలు. ఏ ఎండ్రాయిడ్ ఒకటి మాత్రం తీసుకువెళ్తా, కమాన్ ఒకటే ఒకటే, థ్యాంక్ యూ. వచ్చేసిందా పైకి కూడా? సర్లే మళ్ళీ వెళ్దాం ఆగండి, ఈసారి చూద్దాం మళ్ళీ దీని సంగతే. లోపల ఇంకా ఏమైనా ఉండే ఉంటాయి పక్క, నేనైతే లోపల ఉంటాను ఓకే. ఎస్ ఇంకొక షల్కర్ షెల్ కూడా డ్రాప్ అయింది, ఈసారి మన దగ్గర మూడు ఉన్నాయా, వీటిని మాత్రం నేనైతే కౌంట్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడు పైన పెట్టుకుంటాను ఓకే వీటిని. బయట ఉన్నాయా? పక్క ఉండే ఉంటాయి. సర్లే మనం ఇంతకుముందు షేడర్స్ లేకుండా రాలేదు కదా, ఎప్పుడు కూడా ఎండ్కి పడ్డా. సో పోషన్స్ చేసుకుని రావాల్సిందే, కొన్ని తప్పని చేశాను, ఇంకా ఈజీ అవుతుంది మనకి. కానీ వద్దబ్బా, నేనైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ ఎలిట్రా కోసం అనమాట. ఎస్ మళ్ళీ పడ్డా నేను వచ్చేసి కింద, కొంచెం నాకు ఈ స్పాట్ ఉంది కదా సో అడ్డంగా ఉందన్నమాట, ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే. కమాన్ షల్కర్ పో బక్కే, నో నో నో, నాకేమి లిమిటేషన్ ఇవ్వకొకే ఎఫెక్ట్, బయటికి రా కమాన్ పో బక్కే. ఎస్ ఇంకొకటి ఎక్కడ ఉంది మరి, డ్రాప్ చేసిందో షెల్లో? మనం ఎలిట్రా తీసుకుని ఫైట్ చేస్తే బెటర్ ఏమో వీటితో కదా. షెల్లు ఎక్కడో పడిపోయింది అబ్బా షెల్లు, కమాన్ ఓకే మళ్ళీ అంటుకుంది నాకు వచ్చేసి. ఓకే ఒక పని చేద్దాం అండి, పైన ఏమున్నాయి ఇంతకే ఇది తింటా. ఓకే ఇదా తెలుసులే, మళ్ళీ పైకి వెళ్ళాలంటే పర్ల్ని యూజ్ చేద్దామా, అదే బెస్ట్, ఒక నిమిషం ఆగండి. సో ఖాళీగా ఉన్న ప్లేస్లో అయితే వాడద్దా. ఓకే నేనైతే ఇప్పుడు సఫోకేషన్కి గురయ్యా, అమ్మో అయిపోతున్నాబ్బా నేను అక్కడ, నిజంగా చాలా భయం వేసింది నాకైతే మాత్రం, ఎందుకంటే ఇక్కడ వర్క్ వచ్చిన తర్వాత పోతే ఇంకేముండదు, ఇప్పటిదాకా మనం చేసింది మొత్తం కూడా వేస్ట్ అనమాట. కమాన్ చాలులే, సో షార్ట్ కట్ లేకుండా అందంగా వెళ్దాం ఓకే, ఏమాత్రం కూడా కంగారు లేకుండా. ఎక్కడ ఉందబ్బా ఇంకొకటి షల్కర్దే, ఓహో ఇక్కడున్నావా బుజ్జి బంగారం, ఎండర్మెల్ని పక్కా చూస్తాను నేను ఇప్పుడు. కింద పడిపోయారా? షెల్ అయితే మనకి కింద పడిపోయినట్టుంది, నో ప్రాబ్లం. సో ఎన్ని వచ్చినాయి? మూడు మాత్రమేనా? అట్లీస్ట్ నాకైతే 10 కావాలబ్బా, షెల్స్ అయితే మాత్రం పక్కా 10 కావాలి. సో దాంతో మనకైతే 5 వస్తాయి షెల్క బాక్స్లో అయితే. పైన ఉన్నావా? వస్తున్నా రా, ఓపెన్ అవ్వు, ఓపెన్ అయ్యి ఉన్నావా? లేకపోతే అయిపో, అయిపోయింది షెల్ కూడా పడిపోయినట్టుంది కింద, తెచ్చేసుకుంటా ఫస్ట్ ఓకే, తర్వాత మళ్ళీ కావాలంటే పైకి వెళ్ళచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎస్ ఈ పైన కదా ఒకటి ఉన్నది మనకి, చెప్తాగండి దీని సంగతే.
ఎక్కడ ఉన్నావు అమ్మా శల్కరు ఐ థింక్ ఇక్కడ అనుకుంటా ఎస్ దీని పని చూసేద్దాం అండి ఫస్ట్ ఓకే తిరిగి నాకేసింది అందుకనే మూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా వేయకూడదు తగులుతుంది అంటారు ఇంకొకటి ఉందా మనకి ఎస్ ఇంకొకటి అయితే ఉన్నట్టు ఉంది మరి ఎక్కడ నుంచి షూట్ చేస్తుంది నన్ను ఒక్క నిమిషం అబ్బా నాకైతే తెలియట్లేదు కూడా ఎక్కడుందో ఎస్ ఇంకొక షెల్ కూడా వచ్చేసింది ఇంకా 5 కావాలి మనకు వచ్చేసి అది ఎక్కడుంది అబ్బా ఇంకొకటి కింద ఉన్నట్టు ఉందా చెప్దాం అండి దీని సంగతే నో ఓకే ఇక్కడ ఉన్నావా టెలిపోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నా దగ్గరికి నన్ను మిస్ అయ్యావా లూటింగ్ 3 వర్క్ అవ్వట్లేదు ఏంటి ప్రతిసారి నాకైతే డ్రాప్ అవ్వట్లేదు ఎస్ ప్రతిసారి డ్రాప్ అవ్వాలని చెప్పి రూలేం లేదనుకోండి అబ్బా బలో రాస్తాబా టైంకి ఇది సో ఈసారి మనం వెళ్ళిపోదామా ఎండ్షిప్లోకి వద్దులే ఫస్ట్ అయితే మనం షెల్కర్స్ని ఫిల్ చేసుకుని వెళ్ళిపోదాం ఓకే అంటే ఫిల్ అంటే ఫిల్ కాదు ఓకే నువ్వు కూడా ఎస్ ఏదది పోయినట్టు ఉందే రా నువ్వురా ఎస్ చూసారా బాగానంత కొడుతున్నా నేను మామూలుగా ఉండదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇంకొకటి హలో హలో మేడం ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఎప్పుడో హార్డ్ కోర్లో చూసా కమా అరే మూసుకుపోయింది టైంకి ఎంటర్ చెస్ట్ నాకు కావాల్సింది టైంకి వచ్చింది ఎస్ ఫుడ్ సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు వీటిని లేపేస్తా ఇంకొకటి ఇంకొక హిట్ అంతే అయిపోతావు పక్క చెప్తున్నా అయిపోయింది ఇంకొకటి ఈ సైడ్ను ఉన్నట్టు ఉంది లేపేద్దాం దీన్ని కూడా వద్దులే టెలిపోర్ట్ అయితే మళ్ళీ బయటకు పోతాం అనవసరంగా ఇంకొకటి అంతే నైస్ హో ఇంకా ఉన్నాయా మనకి మేబీ సర్లే మనమైతే మాత్రం ఎక్కడెక్కడ తిరుగుదాం ఓకే ఏదది చెస్ట్లో అటు సైడ్ ఉన్నాయా వస్తున్నా ఇంకొకటి బయట ఉన్నట్టు ఉంది ఊరికే సౌండ్ చేస్తుంది నాకు బయట ఉండే షెల్కర్స్ అంటే అసలు నాకు ఇరిటేటింగ్ అనమాట ఎందుకంటే రావు మనల్ని ఏమి చేయవు బయట ఉండి సౌండ్ మాత్రం చేస్తాయి ఐరన్ ఉంది అవసరం లేదు అన్బ్రేకింగ్ ఓకే సాడ్ లేదు అవసరం నాకు ఈసారి ఎంటర్ చెస్ట్లో మనకి కావాల్సిన థింగ్స్ ఏదో పెట్టేద్దాం ఏమన్నా అబ్బా కావాల్సిన థింగ్స్ మేబీ మనం తీసుకున్న ఫస్ట్ ఎండ్ స్టోను ఇంకా మనకి ఇదైతే ఫస్ట్ అలా అవుతుంది ఎందుకంటే రెండు తీసుకున్నా సో దాంట్లో ఏది మనకు ఫస్ట్ ఏం తెలుస్తుంది ఫస్ట్ అంటే ఫస్ట్ అని చెప్పేసి చెప్పలేము ఎందుకంటే రెండు తీసుకున్నాను అన్నమాట సో తీసుకుని ఇలా స్ప్లిట్ చేశాను సో ఫస్ట్ అయితే ఇది వచ్చింది సో దీన్ని కూడా అలాగే స్ప్లిట్ చేద్దాం బాగండి సో ఎండ్కి సంబంధించిన వాటిలో అయితే పెడదాం దీన్ని అవసరం లేదులే అన్ని ఫస్ట్ అవసరం అంటారా సర్లే పెడదాం నో ప్రాబ్లం ఇంకా మనకి కొంచెం పొటాటోస్ కూడా అంతగా అవసరం లేదనుకుంటున్నా అండ్ ఆల్సో ఎండ్ రాడ్ అవసరమే అంతే ఇంకేమీ లేవు లోపలైతే పెట్టాల్సినవి శాడిల్ అంతే చాలులే తర్వాత ఏమైనా ఉంటే చూసుకుందాం మళ్ళీ ఐరన్ కూడా పెట్టేస్తా ఒకవేళ ఫుల్ అయిపోతే మాత్రం తీసేద్దాం ఓకే వెళ్ళేటప్పుడు షెల్కరు ఎక్కడున్నావమ్మా ఇక్కడున్నావా రాకుంటావా తప్పు కాదు పడిపోయింది కింద పడిపోయింది నాకు తెలిసి ఏ ఎండర్మైనా చూసుకోవడం ఉంటాయి ఇప్పటికి అది నాకు తెలిసి ఇప్పటికి వైడ్లో పడిపోయి కూడా ఉంటుంది ఎస్ సర్లే ఇంకా పైకి వెళ్దాం ఆగండి ఏదో ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది మరి పైన ఇంకా బోల్డ్ ఉంటాయి ఎస్ కనిపించింది ఎస్ కమర్ ఈ పాటికి అయిపోవాలి కానీ డ్రాప్ అవ్వలేదు ఓకే ఇంకా మన జర్నీ అయితే ఇంకా పైకి కానిచ్చేద్దాం 7 వచ్చినాయి కదా ఇంకా 3 కావాలి రైట్ సో ఇంకా ఎక్కువ వస్తే తీసుకుంటా బట్ ఎస్ అట్లీస్ట్ నాకైతే 10 కావాలన్నమాట ఓకే మళ్ళీ పడిపోయినా నైస్ ఓకే గైస్ మాకైతే ఇంకా షెల్కర్స్ అయితే ఏమి లేవు ఇటు సైడ్ వచ్చేసి సో వెళ్ళిపోతేనే బెటర్ ఏమో ఏమైనా కనిపిస్తున్నా మీకు అసలు ఇది ఒకటి నాకు అడ్డంగా పో నాకైతే ఒకటే కావాలి ఒకే ప్రస్తుతానికి తర్వాత ఎప్పుడైనా వస్తాం మళ్ళీ నీకోసం నేను డ్రాగన్ని కిల్ చేయడానికి వచ్చినప్పుడు తీసుకుంటా సో మనకుంటే ఆ బిల్డింగ్లో ఉండొచ్చు ఇంకా సో ఎమ్ఎల్జీ ఎస్ బిగ్గెస్ట్ ఫెయిల్ ఓకే ఈ వాటర్ ఉన్నప్పుడే కిందకి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోయాంతే ముందు తినాలి ఓకే ఈ వాటర్ చూడండి అనుభూతి చేస్తుంది నేను పెట్టిన వాటర్ నాకే హ్యాండ్ వస్తుంది అన్నమాట ఓకే ఈ మాత్రం హెల్త్ చాలు ఇంకా ఆడుకుంటా వీటితో అవును ఎక్కడ చూసాను నేను షెల్కర్ని ఐ థింక్ దాంట్లో అనుకుంటా ఇదైతే ఆల్రెడీ మనం చూసిందే కానీ సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి హలో మేబీ వాల్ వెనకాల ఎక్కడుంది అబ్బా ఇటు సైడ్ ఏమో మనకి కిందగానే ఉందంటారా ఏంటిది షెల్కర్ ఎక్కడ కనిపించట్లేదు ఒకసారి హైట్ వెళ్దాం ఆగండి ఏం కనిపించట్లేదు ఇది ఎక్కడున్నావా నువ్వు సౌండ్ మాత్రం వస్తుంది అబ్బా ఐ థింక్ నాకు తెలిసి బిల్డింగ్ కింద అయితే ఉండదు అది మనం ట్రాప్ చేస్తుంది ఏంటి పక్క నాకు తెలిసి బిల్డింగ్ కింద ఉంటుంది చెప్పాను కదా కాకపోతే దీన్ని వేసేస్తా దానివల్ల మనకైతే ఎటువంటి ఉపయోగం అయితే లేదు కమాన్ ఓపెన్ ఎస్ దొరికింది
మళ్ళీ క్లోజ్ అయిపోయింది వెంటనే. ఎస్ అయిపోయింది కానీ డ్రాప్ చేయలేదు. ఇంకా మనకి ఇటు సైడ్ అయితే ఉంది. సో ముందైతే ఫుడ్, ఆ తర్వాత ఏమైనా. ఎస్ అయిపోయింది. ఎస్ ఇప్పుడు ఇవి నాకు లెవిటేషన్, లోపల ఉండకి ఇవి. ఓకే బయట ఉన్నప్పుడు కాదు. సరిపోయింది. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు గజాల. చాలు రరే దెంపండి, చాలు చాలు. ఎమ్మెల్యే చేసుకుంటా నేను. ఓకే ఇన్ని వస్తుంటే ఇంకా చేసుకోను నేను. సర్లే బాగుంది, వచ్చాం పైకి. ఇంకా వెళ్ళాలంటారు పైకి, సరిపోద్ది మాత్రం. ఓకే సరిపోద్దిలే, ఇప్పుడు వేస్తా మీకు పైనుంచి. ఎక్కడున్నారు? సర్లే ముందైతే కిందకి వెళ్దాం. ఆగండి, ఇది మనం చెక్ చేయని ప్లేస్ అనుకుంటా, అందుకు నిన్న ఉన్నాయి. ఇంకొకటి అయిపోయింది, షెల్ కూడా డ్రాప్ అయింది. నైస్, ఎన్ని వచ్చినాయి మనకి ఇప్పుడు? ఒకటి కదా, ఇంకా రెండు కావాలి, ఎందుకంటే మనకి ఎండ జస్ట్లో ఏడు ఉన్నాయి కాబట్టి. ఓకే ఇక్కడ ఉన్నావా, నేను చూసుకోవాలి. సారీ, ఒక్క హిట్ టెలిపోర్ట్ అయిపోయింది. కమన్ రా, ఓపెన్ అవ్వు, లేట్ చేయకు. అయిపోయింది, డ్రాప్ చేయలే. ఇక్కడ రెండు ఉన్నాయి, ఎవరిది ముందు? అయిపోయింది. కమన్ లెవిటేషన్ ఎఫెక్ట్ ప్లీజ్, థ్యాంక్ యూ. బాగానే లేపుతున్నాయి వచ్చేసి. ఈసారి అయిపోయింది, జస్ట్ మిస్. ఓకే ఇంక మనం ఫుడ్ తింటే బెస్ట్, లేకపోతే పక్క అయిపోతాం. కమన్ ఓపెన్ అవ్వు, బాయ్ బాయ్. ఓకే గైస్, మొత్తానికి మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయాం. మరి దీని మీద పక్కనైతే ల్యాండ్ అవ్వాలి, లేకపోతే అయిపోతాం. ఈసారి మనకి దీంట్లో చూసుకుంటే 4 డైమండ్స్ ఉన్నాయి. అదిరిపోయింది అబ్బా, అదిరిపోయింది. వీటన్నింటిని లోల్ పెట్టేస్తాను. ఓకే ఏదో ఒకటి తీసుకుంటా, అంతే తీసుకుంటా, నాకు కావాలి. సో ఇంకా మనకి వీడితే అవసరం లేదు, వీడితే అవసరం లేదు కానీ తిరిగి తీసుకెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సర్లే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. సో షెల్క షెల్ ఇంకొక రెండు కదా, ఇటొకటి అటొకటి. ఓకే సో మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయాం మనం. సో ఈసారి ఇంకా విచ్చలవిడి చేయొచ్చు. కమాన్ అందుకున్నా. ఎస్ జంప్ చేయకు ప్లీజ్. ఓకే ఇంకా పైన ఉంటాయంటారా? నాకైతే డౌట్, ఎందుకంటే సౌండ్స్ అయితే వినిపించట్లేదు నాకు. షల్కర్వి వినిపించింది ఒకటి. ఏది ఇది పాము? తిరిగి నాకు కొట్టింది చూడండి. ఓపెన్ అయ్యావా, క్లోజ్ అయ్యి ఉన్నావా? ఈ దెబ్బగా అయిపోద్ది. షెల్ ఒకటి డ్రాప్ చేయి. అయిపోయింది, డ్రాప్ చేయలేదు అబ్బా షెల్ని. ఇంకా మనం వెళ్ళిపోవడమే బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే గెళ్ళేవు ఇటు సైడు అసలు లేవు. షిప్ ఎటు సైడ్ ఉంది? ఎందుకే షిప్పేనా అది? ఐ థింక్ ఎస్ షిప్పే. సో బ్లాక్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం, అదే బెటరు. నాకు తెలిసి అక్కడ కూడా షెల్కర్స్ ఉంటాయి, సో నో ప్రాబ్లం. ఎండర్మ్యాన్ కూడా ఉన్నాడు, చూసుకోవాలి. ఓకే ముందు దీన్ని లేపేద్దాం. ఆగండి, దీన్ని లేపేస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. ఒకటి రెండు అయిపోయిందా, రెండు దెబ్బలకే. సర్లే కాస్త వీకెండ్ పాపం. ఓకే మొత్తానికైతే షిప్ లోపలికి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే వీటిని తీసుకుందాం. ఓకే పర్సనల్ ఫీలింగ్ రెండింటిని తీసుకుందాం. అండ్ ఆల్సో ఈ బ్రూయింగ్ స్టాండ్ కూడా స్వాహ. సో మనకి ఎంటర్మెంట్ అయితే ఫుల్గా ఉన్నారు. ఫస్ట్ అయితే తీసుకుందాం. వస్తున్నా షల్కర్, ఎక్కడున్నా? ఏది సౌండ్ మాత్రం వినిపిస్తుంది నాకు తెలిసి. షిప్ కింద అయితే ఉండి ఉంటుంది. సో మూమెంట్ అయితే వచ్చేసింది మనకి. ఎస్ తీసుకోబోతున్నాం ఫైనల్గా. నువ్వు పో పక్కే, నువ్వెవరు అసలే. ఎస్ అయిపోయింది. ఓకే సో ఫైనల్గా మనకైతే మూమెంట్ అయితే వచ్చేసింది, అదే మనకి ఎలిటర్ అన్నమాట. సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను అయితే. అండ్ నాకు ఎఫెక్ట్ ఎలా తగిలింది అది, దాన్ని ఆల్రెడీ లేపేసాను కదా. సర్లే ఏదో ఒకటి. ఓకే వచ్చేసింది, స్కై ఇస్ ద లిమిట్. అయిపోయింది, స్కై ఇస్ ద లిమిట్. సో మనకి గోల్డ్ అబ్బో చాలా ఉన్నాయి కదా. సో ఈసారి ఇంకా పెట్టేసి వెళ్ళిపోదామా? ఒక నిమిషం ఆగండి, ఏమన్నా దీంట్లో దీన్ని పెట్టేద్దాం. షవల్ ఉంది, ఐరన్ ఉంది, ఎమరల్డ్స్ ఊరినాయను 5 ఉన్నాయి. దీని బదులు స్టోన్ పెట్టేస్తా, ఐరన్ తీసుకుంటా, గోల్డ్ తీసుకుంటా, అంతే ఇంకేమీ అవసరం అయితే లేదు. సరే ఈ బ్లాక్స్ని అయితే మన దగ్గర ఉంచుకుందాం. సో ఒకసారి మనకైతే చిన్నది ఉంది కదా, అక్కడికి కూడా వెళ్దాం. ఓకే కింద మొత్తం కూడా వాయిడ్ పడ్డామంటే షేప్లో ఉండవు, ఇంకా వచ్చిన పరువు మొత్తం పోద్ది మనకి. ఎలిటర్ ఉంది కదా నాకు, ఎస్ వేసుకున్నానులే ఇన్ కేస్ మనకి ఏమన్నా రాంగ్ కనుక జరిగితే. కింద మాత్రం పెట్టుకుంటున్నా ఇలాగా సేఫ్టీ. తీసేచ్చు ఇంకా హ్యాండ్తో. ఓకే ఐ థింక్ దానికి నేను టచ్ చేయలేదనుకుంటా. పిక్యాక్స్తో చేద్దాం. ఓకే ఊరు నాయను, అక్కడ నేను కాబిస్టోన్ తీస్తాను. ఎందుకు అబ్బాయి ఇంత టెన్షన్గా ఉంది, హార్డ్ కాల్లో కూడా నేను టెన్షన్ అయితే వాళ్ళు నేను. ఓకే ఈసారి రిమూవ్ చేస్తా. ఎందుకు ఇది రావట్లేదు? ఎస్ ఇప్పుడు వస్తుంది, కమాన్. ఓకే మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి అబ్బా, దేన్ని పడేద్దాం. బోట్ వెళ్ళిపో అమ్మా, ఇంకా అవసరం లేదు నాకు. ఫైనల్గా మనకైతే వచ్చేసింది ఎలిట్రా, ఇంకా మనకి ఫస్ట్ డ్రాగన్ హెడ్ కూడా చూసారు కదా, ఆసమ్.
కాకపోతే నా ప్లాన్ అయితే మారింది ఇప్పుడు. బ్యాక్ టు ఎండర్ డ్రాగన్ వస్తన్నా. ఎందుకంటే నాకు మండిందబ్బా, స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు సో చాలాసార్లు అయితే ఎగిరి నన్ను అయితే భయపెట్టింది అనమాట ఎండర్ డ్రాగన్ వచ్చేసి. ఎందుకంటే అక్కడ కనుక డ్రాగన్ బ్రెత్ వేస్తే మనకి సో ఎంత హీల్ చేసుకునేసరికి కాస్త కష్టం అయితే అవుతుంది మనకి. సో దానికోసం నేను అయితే భయపడ్డా. సో భయపెట్టినందుకు దాన్ని కూడా ఈరోజు నేను భయపెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మనకి కోఆర్డినేట్స్ అయితే 200 వైపు వెళ్ళాలన్నమాట నేను వచ్చేసి. ఇదైతే మనకి 0 ఉండాలి. ఓకే సో ఇటు సైడ్ వెళ్దాం, ఇటు సైడ్ వెళ్తే పెరుగుతుంది అది. ఓకే సో మెండింగ్ ఎలాగో లేదు దీనికి. సో మనకి అరౌండ్ 9 మినిట్స్ ఏమో వస్తుంది అంతే ఇది వచ్చేసి లీటరా. దానికంటే ముందు లోపల అయితే మనకు ఆల్రెడీ ఉంది కదా ఎండర్ జస్ట్, సో దాని అయితే పడేద్దాం అండి. ఎందుకంటే కొన్ని థింగ్స్ నాకు లోపల పెట్టేసి అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక ఎండర్ డ్రాగన్తో ఆడుకుంటా, ఆడుకున్న తర్వాత అక్కడ అది పెడతాను అనమాట. సో ఎండర్ జస్ట్ ఇంతకీ ఎండర్ జస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో కూడా నాకైతే కనిపించలేదు ఇప్పుడు. అంటే మనకి ఏదో సిటీలో అయితే చూసాను నేను. ఎక్కడది బిల్డింగు? సర్లే ఈలోపు ఎవరైనా సరే చూసేలాగొన్నా నేను. సో అవసరమైన థింగ్స్ని అయితే ఇక్కడ పడేస్తా ఇంకా ఒక 2 బ్లాక్స్ రిమూవ్ చేసి. వీడు చూడండి అబ్బా ఎంటర్మ్యాన్ కావాలని ఆడుకుంటున్నాను నాతో. సర్లే ఒకసారి ఆగండి ఫ్లై అవుదాం, కాకపోతే ఫ్లై అయితే కాస్త సర్లే బ్లాక్స్ అయితే ఎలాగొన్నాయి కదా చూద్దాం ఆగండి పైకి వెళ్ళి. ఓకే ఫైనల్గా అయితే వచ్చేసాను ఇక్కడికి. సో ఈసారి ఎండర్ చెస్ట్లో మనకు కావాల్సింది అయితే ఎమరల్డ్స్, గోల్డ్, ఇంకా ఈ చెస్ట్ ప్లేట్ కూడా అండ్ ఆల్సో ఈ హెల్మెట్ కూడా. హెల్మెట్ ఏది మంచిది మనకి? ఓ హెల్మెట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నదేనా? కాదనుకుంటా రైట్. మెండింగ్ ఇదైతే మనం తీసుకొచ్చింది, సో ఇదైతే మనకు ఇప్పుడు దొరికింది. ఏది మంచిది? ప్రొటెక్షన్ మనకైతే మంచిది. సో ప్యాంట్స్ కూడా లోపలైతే పెట్టేద్దాం, బాగా ఉంది. దీనికే ఉంది ప్రొటెక్షన్ 3 ఉంది దీనికి, ఫైర్ ప్రొటెక్షన్ దీనికి. సో దీనే పెట్టేసుకుందాం. సో ఈ షవలు, ఐరన్, ఎండర్ పెల్స్, ఇంకా మనకి ఐ ఆఫ్ ఎండర్, డ్రాగన్ హెడ్ మెయిన్ అంతే. సో 2 స్లాట్స్ మాత్రం ఖాళీగా ఉంచుకుంటాం, 3 పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎలిట్రా కూడా పెట్టాలి కదా. ఎలిట్రా కాదు ఇంకా మనం ఆర్మర్ కూడా పెట్టాలి. సో మనకి ఖాళీ అవ్వాల్సింది వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 బ్లాక్స్ అయితే ఖాళీ కావాలి. ఆల్మోస్ట్ ఒక 10 బ్లాక్స్ అయితే ఖాళీ కావాలి ఇప్పుడు. సో 4 కదా, పొటాటో అవసరం లేదు, ఈ రెండు కూడా అవసరం లేదు. అండ్ ఆల్సో మనకైతే ఐ ఆఫ్ ఎండర్, ఇంకా ఎండర్పెల్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఓవర్ వరల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. అండ్ ఆల్సో బ్రూయింగ్ స్టాండ్ కూడా, కానీ ఎస్ సరిపోతారులే, సరిపోకపోతే అప్పుడు చూద్దాం మళ్ళీ. సో ఇప్పుడుకి వచ్చేసి మనకైతే 9 అయితే ఖాళీ అనమాట. ఏం తెద్దాం ఇంకా? ఎస్ ఐరన్ అయితే కల్పిస్తాను, సో ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఐరన్, ఇక్కడ ఒక ఐరన్ అనమాట. సో అలాగైతే పెట్టాను. అంతే గాయ్స్ ఇంకా వెళ్ళిపోదాం, రెడీ అనుకుంటున్నా. సో కొన్ని బ్లాక్స్ అయితే అవసరం ఎందుకంటే చెప్తానులే ప్లాన్ ఏ ఉందో మీకైతే అక్కడికి వెళ్ళక చెప్తాను ఇంకా. సో ఎండర్ డ్రాగన్ వస్తున్నా, కాకపోతే ఫస్ట్ ఫ్లైట్ మాత్రం కాస్త చూసుకుని వెళ్తాను. ఓకే ఎస్, ఎందుకంటే ఫ్లై అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది నేను, చాలా అంటే చాలా రోజులు అన్నమాట. సో అందుకనే ఒకసారి అయితే టెస్ట్ ఫ్లైట్ చేద్దాం ఎలా ఉందో అప్పుడు చూసి. ఎస్, సో 200 కదా మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. 200 ఇంకా మనకి మైనస్. ఓకే ఇటు సైడ్ అండి అబ్బా, మనకైతే అక్కడ వెళ్ళాకైతే మళ్ళీ కలుద్దాం. ఓకే ఎండర్ డ్రాగన్ ఐఎమ్ కమింగ్, వస్తున్నాను నీ కోసమే. సో అవసరమైన థింగ్స్ అయితే పాడేస్తున్నా, పిస్టన్, ఇంకా మనకి షల్క షల్ ఎందుకు బయట ఉంది? ఓకే ఇప్పుడు మనకి వచ్చినట్టుంది, కాకపోతే ఒకటే కదా పాడేస్తున్నానులే. ఓకే గాయస్ ఫైనల్గా వచ్చేసాను. నిజంగా ఎంత భయం వేస్తుంది అంటే నాకు మామూలు భయం వేయలేదు. వచ్చేసా, వచ్చేసా డ్రాగన్, ఐఎమ్ హియర్, వచ్చేసా. ఈ అంత తేల్చడానికి వచ్చేసా నేను. ఓకే ఈసారి ఫస్ట్ మనం తేల్చాల్సింది అయితే వీటిని కదా. వాటర్ బకెట్ని చేతిలో పెట్టుకుంటే బెస్ట్ అంటారు నేను. హలో డ్రాగన్ ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళు అయింది నేను చూసి. ఓకే సో ఫస్ట్ అయితే వీటి సంగతి చూద్దాం అండి. నౌ ఎండర్మ్యాన్ చూస్తానని చెప్పేసి నాకైతే భయం వేస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అవును మనం ఎందుకు ఇలా తిరుగుతున్నాం, పైకి వెళ్ళొచ్చు కదా మనం ఈజీగా. ఎస్ హలో డ్రాగన్ ఎలా ఉన్నావు? ఓ సారీ మిస్ అయింది, ఇది మాత్రం అవ్వదు. ఓ అయిపోయిందా ఇది? ఎస్ హలో డ్రాగన్. ఓకే ఫస్ట్ దెబ్బ అయితే కొట్టలేకపోయా. సో ఫస్ట్ అయితే క్రిస్టల్స్, ఓకే ఆ తర్వాత ఏదైనా సరే. ఓరి నాయన నేను అయిపోయాను నా క్రిస్టల్ బలి, కమాన్. ఎస్ అయిపోయింది. ఇంకా మనకి ఏమున్నాయి? ఇలా చాలా డిఫరెంట్గా ఉందబ్బా కిల్ చేస్తుంటే. ఓకే నేను అయిపోయా, ఇంకా నయమే. సర్లే వెయిట్ చేస్తే బెస్ట్, కాస్త కాసేపు కిందకి దిగుదామా, బాగుంటుందేమో. అది మన వైపు ఏమీ వెళ్ళేది కదా బాల్స్. ఇంకేనా ఉన్నాయి? 56 ఉన్నాయి. సో మరీ అంత ఎక్కువేమి కాదు. సో ఓవర్ వాళ్ళు కూడా నేను అయితే యూస్ చేసుకోవాలి కదా మళ్ళీ.
కానీ పర్వాలేదులే, ఈరోజు ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేయను ఓకే. కాకపోతే నేను ఎస్ కిల్ చేయగలను అని చెప్పేసి దానికి అయితే తెలియాలి. ఎందుకంటే నన్ను భయపెట్టింది అబ్బా, నేను అయితే నిజంగా హర్ట్ అయ్యా. ఎందుకంటే నా పని నేను చేసుకుంటున్నా, సో ఫ్లయింగ్ మిషన్ పెట్టుకుంటూ నన్ను భయపెట్టింది అది. నిజంగా నా వైపు అయితే బ్రెత్ వేయలేదనుకుంటా, సో వేసిన అంత పని చేసింది అది అయితే. సో మొత్తానికైతే లేపేసినట్టే నన్ను. ఓ ఇంకా మనకి లోపల ఉన్నాయా? సర్లే వీటి సంగతి చూసేద్దాం. ఓకే ఇది ఖచ్చితంగా మంచి ఐడియా కాదు, ఓపెన్ చేద్దామండి. ముందైతే కిందకి, ఆ తర్వాత చూద్దాం. అక్కడ నుంచి ఒకటి వేసింది అనుకోండి షార్ట్, ఏముండదు ఇంకా. ఓకే నైస్ అయిపోయింది. వేరే ఎంటర్మెన్ చూడకుండా దీన్ని కూడా లేపేద్దామండి. ఐ థింక్ ఫైనల్ వన్ ఇదే అనుకుంటా. ఎస్ ఇదే, కమాన్. అయిపోయింది అయిపోయింది ఇంకా. ఎండర్ డ్రాగన్ వస్తున్నా నీకోసం. ఎక్కడున్నావే? దిగుతున్నావా కిందకి? దిగేం చేస్తా, దిగేం చేస్తా. సర్లే కిందకి దిగాక కొట్టడం బెటర్ దీన్ని. ఈలోపు మాత్రం ఎండర్మెన్ చూడద్దు మనం. ఓకే మొత్తం కిల్ చేయను ఓకే దీన్ని. లాస్ట్ హార్ట్లో వెళ్ళేస్తాను అనమాట ఇంకా. ఓకే నన్ను ఎదురు చూస్తున్నది. చాలా లౌడ్గా వస్తున్నా పదిన సౌండ్. నేను ఏమైనా పెంచానేంటి? ఏంటి మళ్ళీ దిగిందా కిందకి? ఆ మాత్రం దానికి ఎందుకు దగ్గడం? అవునో అవునో నన్ను చూసినట్టున్నది. దీనికి చావు భయం రావాలబ్బా, రావాలి. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి ఎందుకో దిగడం. ఆహా ఆహా చాలా చేస్తుంది అబ్బా ఎండర్ డ్రాగన్ ఈరోజు, చాలా చేస్తుంది. సర్లే చెప్దామండి, ఎగురుతూనే కొట్టేద్దామా లేకపోతే? ఎలాగో బాగుంది కదా. నౌప్ నౌప్ ప్లీజ్. నేను ఎవరినో చూస్తాను మొత్తానికి. నో నో ఎస్ టైంకి ఎగిరా నేను, లేకపోతే అయిపోతున్నాం ఇంకా. పైకి వస్తాడు వాడు ఎండర్ మ్యాన్. మేబీ నో ఎండర్ డ్రాగన్ పైనుంచో కొడతా ఇంకా నేను. కమాన్ ఎక్కడ ఉన్నావు? రావే ఇట్రా ఇలాగ. ఇంకా హాఫ్ కన్నా పైన ఉంది దాని హెల్త్. రా తగిలిందా? తగులుతుంది మరి. ఎస్ కిందకు వెళ్తేనేమో ఎండర్మెన్లు ఉన్నారు, వాళ్ళైతే మామూలుగా అడవడి చేయరు. ఏం చేద్దాం, వెళ్ళిపోదామా? సర్లే వాటర్ బకెట్తో రెడీగా ఉంటా, వస్తే వచ్చారు ఐ థింక్. ఎస్ వీడు ఒకడే. రా ఎక్కడున్నారా? రా ఎంత సీరియస్గా ఫైట్ చేస్తాను తెలుసు ఇక్కడ నేను. ఎంత సీరియస్తో తెలుసా నీకు? ఫుడ్ తింటా ఫస్ట్. కమాన్ రా, వీడికి పోయేలేం లేకపోతేనా? పో పో రా పోరా బాబు, ఎంతసేపు వస్తున్నావు నువ్వు? నాకైతే నిజంగా వస్తుంది ఇప్పుడు ఇరిటేషను. అరే చెప్తున్నా రా, ఫాస్ట్గా రా. ఫైనల్లీ ఎంతసేపు టైం తీసుకున్నా చేశాడు అబ్బా వాడు నన్ను. ఓకే చాలా బియర్డ్గా ఫ్లై అయ్యా అక్కడ మాత్రం. హలో డ్రాగన్. నౌ నో 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 చాలా రిస్కీ ఇది వచ్చేసి. ఓకే కిందకి దిగుదాం ఇంకా. పొటాటో రెడీ, హాఫ్కి పైన ఉంది దాని హెల్త్. ఓకే నువ్వు క్లిచ్ అవ్వకు, నాకు కనిపించిందే కొంచెం. దాంట్లో నువ్వు క్లిచ్ అయిపోతే అలాగ ఇంకా. కమాన్ ఓ నో తిరిగి ఇంట్లో ఫిల్ చేస్తున్నాను నేను దీన్ని. చాలే వెళ్ళిపోయిందిలే, వెళ్ళిపోయింది. నాకు భయపడి వెళ్ళిపోయింది అది. సర్లే ఫైనల్ షార్ట్స్ ఇచ్చేసి ఇంకా మనం మన ఓవర్ వాల్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే చెప్పాను కదా దీన్ని నేను కిల్ చేయను, నాకు ఉద్దేశం అయితే లేదు. కాకపోతే నన్ను భయపడినందుకు దీన్ని కూడా భయపడతా అంతే. వేసిందా బ్రెత్? కమాన్ డ్రాగన్, టైం లేట్ చేయక నాకు. ఇంకొక బాణం వేస్తా అంతే ఇంకా. చాలే బాయ్ బాయ్, వెళ్ళిపోతున్నా నేను. ఎవరికో కోపం తెప్పించానని చెప్పేసి అనుకుంటున్నా నౌ. సో ఓకే ఎండర్ డ్రాగన్ అయితే ఇక్కడితో వెళ్ళేస్తున్నాయి. ఎందుకంటే చెప్పాను కదా అది నన్ను భయపెట్టింది, నేను కూడా దాన్ని భయపెట్టా. ఇక్కడితో మాకు మాకు అన్నీ కూడా క్లియర్ సరిపోయింది. ఇది నన్ను అయితే హౌస్ చేసుకునేది ఇంకా. అది చేసుకొని వచ్చేదేంటి, నేనే కొత్త చేసుకుంటా. ఓకే గైస్ ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను ఓల్డ్లోకి. సో ఈసారి తీసేద్దాం మన ఎండర్ చెస్ట్ని. మన ఎలిట్రా, ఓకే ఎలిట్రా హెల్త్ చూడండి అబ్బా, సగం అయిపోయింది ఇప్పటికే.
ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ రాకెట్స్ ఇది అండ్ అంతే ఇంకేమీ లేవు పొటాటోలు అయితే అలాగో ఉండేవి మన దగ్గర సో ఎంటర్పల్స్ పెట్టుకుందామా ఒక స్టాక్ సరిపోద్ది ఎంటర్పల్స్ కూడా అవసరం లేదులే పొటాటోలు మన ఇంటి దగ్గర అలాగో ఉంటూ ఉంటాయి సో నో ప్రాబ్లం అది కూడా సో మొత్తం అన్ని థింగ్స్ అయితే పెట్టేసా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నా ఎందుకంటే అవసరమైన థింగ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఎండకు సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయి ఏం చేద్దాం వదిలేద్దాంలే ఏం చేయలేము ఇంకా సో ఫస్ట్ టెన్ స్టోన్ చెప్పేసి పెడదాం అనుకున్నా కానీ ఇంకొద్దులే ఓకే ఎస్ ఈ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇవి కూడా పెడదాం ఎండ్ స్టోన్ బ్రిక్స్ అనమాట సో పర్ఫెక్ట్ తీస్తాను అంతేనబ్బా పర్సనల్ ఫీలింగ్ ఉంది ఏం చేద్దాం తగద్దామా ఓవర్వాల్లో చేసుకోగలంలే పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి కాదు అయినా ఇప్పుడు ఎందుకు తాగలేదు అబ్బా వీటిని ఇంకొక షార్ట్ కొట్టచ్చా లేకపోతే నేను వెళ్ళిపోను ఇంకా ఓవర్వాల్కి సో మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు అయితే మనకి దానికైతే ఫుల్ హెల్త్ ఉంటుంది అండ్ ఆల్సో మనకి క్రిస్టల్స్ కూడా మళ్ళీ నార్మల్ అయిపోతాయి అన్నమాట సో జస్ట్ చెప్పాను కదా దాన్ని అయితే భయపెట్టాను అంతే ఈరోజు నేను నన్ను భయపెట్టినందుకు ఓకే సో వీఆర్ రెడీ టు డై అంతే సో ఇది మాత్రం పెట్టుకుంటా ఫస్ట్ ఎండ్రాయిడ్ అని చెప్పేసి ఎండ్రాయిడ్ ఆగా నీ చేతిలో మాత్రం పోను ఓకే నేనైతే వాడిలో పడిపోతాను ఇంకా ఒక నిమిషం ఆగండి పిక్యాక్స్ తీసుకుందా ఓకే పిక్యాక్స్ అయితే తీస్తాను ఓకే బాయ్ బాయ్ కాసేపు ఆడుకుంటా ఎంటర్పల్స్తో ఎలాగొన్నాయి కదా ఓకే గైస్ ఫైనల్గా అయితే వచ్చేసాను నేను ఇప్పుడైతే నాకు చాలా వేడిగా ఉంది ఎందుకంటే ఎండ్ డ్రాగన్ మనం ఇప్పుడు కిల్ చేసేచ్చు కానీ నేను కిల్ చేయట్లే పడిపోవచ్చా ఇంకా నేను వాటిలోకి సక్సెస్ఫుల్గా కాకపోతే పడను నేను నో అవ్వలేదు అబ్బా అది రీచ్ అవ్వలేదు దానికైతే సర్లే రీస్పాన్ ఓకే బ్యాక్ టు ఓవర్ వరల్డ్ ఈసారి మనకి నిజంగా థింగ్స్ అయితే ఉండకూడదంట ఏడుస్తానబ్బా నేను ఎందుకంటే ఇప్పటికే నాకైతే 2 hours 45 minutes అయితే వచ్చిన టైం వచ్చేసి క్రేజీ ఇంకెంత వస్తుంది ఎపిసోడ్ టైం సర్లే ఎంతైనా సరే పెట్టేస్తా ఓకే హిస్టారిక్ మూమెంట్ ఎస్ అన్నీ కూడా వచ్చేసినాయి సో తెలుసులో వస్తుంది నాకు తెలుసు కానీ ఏదో అలానా అంతే ఓకే సో ఫస్ట్ అయితే మన ఆర్మరు కాకపోతే చెస్ట్ ప్లేట్ తీసేద్దామా దీనికి ముందు నేను మెండింగ్ పెట్టాలి కాకపోతే అన్బ్రేకింగ్ 3 దొరికిన తర్వాత అప్పుడు పెడతాను ఓకే సో ఎపిసోడ్ అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తాను గైస్ ఓకే 2 hours 50 minutes నాకైతే రికార్డింగ్ టైం అయితే వచ్చింది సో దీన్ని ఎడిటింగ్ చేసి అసలు ఎంతసేపు పెట్టలేమో చూద్దాం మరి సో కొంచెం ఎక్కువ రావచ్చు రెగ్యులర్ వీడియోస్తో కంపేర్ చేస్తే దీని టైం వచ్చేసి సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోకుండా గట్టిగా లైక్ అయితే చేయండి ఎందుకంటే 2 parts రావాల్సిన వీడియోని ఒక పార్ట్లో తీసుకొచ్చేసాను ఇంకా ఓకే సో దానికైనా సరే పక్కా లైక్ చేయండి ఓకే అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉండి సో ఇది మన ఫస్ట్ ఛానల్ అయితే కాదు ఓకే సో సెకండ్ ఛానల్ సో మైన్క్రాఫ్ట్ అయితే వస్తుంటుంది దీంట్లో ఒకసారి కింద చూడండి అబ్బా ఇంకా మనం 80K అరౌండ్లోనే ఉన్నాం సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి 100K కొట్టేద్దాం దీంట్లో కూడా ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I'll see you in the next one.